दियानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तवकमकरान्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधो निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वन्दे गुरुपदद्वन्द्वं अवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रं अतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीयविग्रहं पारिजाततरुमूलवासिनं भावयामि पवमाननन्दनम्। वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितं अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम्। సద్గురువులకు నమస్కారం చేసుకుంటూ 39వ రోజు సంపూర్ణ హనుమద్వైభవ ప్రవచనంలో ఒకప్పుడు అడుగుపెట్టేశాం మనం. మహానుభావులకి కొన్ని గుణాలు ఉంటాయి, వాళ్ళని అందరూ దేవుడు అని పొగుడుతారు. ఆ దేవుడిని పొగడంతో మీ నాన్న కీర్చి వచ్చింది, అందుకంటే ఆ కీర్తి పొందలేక ఈర్ష్యతో అసూయతో నన్ను శపించాడు. ఎలాగో దానికి ఉదాహరణ చెప్పాడనమాట, శ్రీహరితో మాత్సర్యం వహించే దానవశ్రేణిలాగా విష్ణుమూర్తితో రాక్షసులకు ఎందుకు విరోధం అంటే విష్ణు ఉత్తముడు కనుక, సద్గుణ సంపన్నుడు కనుక, సద్గుణాలుంటే రాక్షసులకి తట్టుకోలేరు. సద్గుణములు కలిగిన వాళ్ళందరినీ కొంతమంది పొగుడుతూ ఉంటారు కదా, సహజంగా మంచి గుణములు ఉంటే జగత్తు పొగుడుతుంది. అలా పొగిడితే అది విని వాడిని పొగుడుతున్నారు నన్ను పొగట్టం లేదని వీడికి ఊహ కలుగుతుంది, ఆ ఊహతో ఈర్ష్య మొదలవుతుంది, అక్కడి నుంచి వీడిని తిట్టడం మొదలెడతాడు అనమాట. అలా తిట్టకుండా ఉండడమే అదృష్టం అంటే. ఇతరులను పొగిడితే అమ్మాయ్యా వాడిని పొగిడారు, అతడు పరమాత్మ స్వరూపమే, అతన్ని పొగిడాడంటే నన్ను పొగిడినట్టే అని ఊహొస్తే వాడు ఉత్తముడు అనమాట. ఇప్పుడు ఇతనికి ఈశ్వరుణ్ణి అందరూ పొగుడుతున్నారు, నేను ఈశ్వరుణ్ణి మించిన వాడిని అవ్వాలి అని కోరిక కలిగింది. వెంటనే ఏం చేశాడు, శివుడి దగ్గరికి వెళ్ళాడు. పరమేశ్వర, నువ్వు నాకు ఒకప్పుడు వరం ఇచ్చావు, అవసరం అనుకుంటే నన్ను కూడా పీడించగలిగే శక్తి నీకు ఇస్తున్నానని, ఇప్పుడు ఆ శక్తి నీ మీద ప్రయోగిస్తున్నాను, రేపటి నుంచి 7 రోజుల పాటు నేను ఎత్తి మీద కూర్చుంటాను, చూసుకొని నిన్ను అతలాకొతలం చేసేస్తాను, నేను పీడిస్తానన్నట్ట. ఒరే నాయన, వరం ఇచ్చిన వాడిని ఎత్తి మీదే కూర్చోవడం తప్పురా బాబు, నా మాట వినరా రాకురా అన్నట్ట. లేదు, రేపు సోమవారం పట్టుకుంటాను, మళ్ళీ ఆదివారం దాకా నీ పని అయిపోయినట్టే అనగానే శివుడు వెంటనే వీడిని ఎందుకురా బాబు కెలకడం, పైగా నేను వరం ఇచ్చాను, నేను ఇచ్చిన వరం తప్పకూడదు అని మర్నాడు సోమవారం వీడు పట్టుకుంటానన్నాడు కదా, టింగర్ ఇక్కడ మాయమైపోయాడు, దండకారణ్యానికి పోయాడు. దండకారణ్యంలో ఒక మర్రి త్వరలోకి వెళ్ళి బురదాచుకున్నాడు ఆయన, మంచి త్వరలో కూర్చుని దచ్చాగా ఈ 7 రోజులకి వీడు కనపడకూడదని దాక్కున్నట్ట. 7 రోజులు అయ్యింది, అమ్మాయ్యా ఇక సరిపేట పోయిందనుకుని త్వరలోంచి బయటకు వచ్చాడు. రాగానే ఎదురుగుండా అన్నాడు శని. ఒరే ఇక్కడే ఎందుకు కూర్చున్నావురా అని అడిగితే, పరమేశ్వర నిన్ను 7 రోజులు పట్టుకుంటానన్నారు కదా, పట్టుకున్నాను, వీక్ డేస్ పట్టుకున్నాను, నిన్ను వీక్ చేశానన్నట్ట. నన్ను ఎక్కడ పట్టుకున్నావు, నువ్వు పట్టుకోకుండా ఉండడానికేగా ఈ త్వరలో దక్కున్నాను అన్నావు నేను అన్నాడు ఆయన.
ఇదేనాయనా సరిపట్టుకోవడం అంటే, ఎక్కడో కైలాస పర్వతంలో వెండి కొండ మీద మహానుభావులైన దేవతలు ప్రమథగణాలు నిరంతరం శంభో శంకర అని స్తుతిస్తూ ఉంటే వాళ్ళ స్తోత్రాలు అందుకుంటూ ఆశీర్వదించే పరమేశ్వరుడు మర్రి త్వరలో బుర్ర దాచుకోవడం దండకారణ్యంలో, ఇది ఏమిటంటావు? ఇదే సరిపేడ. సరిపట్టుకుంటే పదవులు పోయి ఇలా తలదాచుకుంటారు. అనగానే ఈయన బుర్రగొక్కుని, హా అది దుర్మార్గుడు అయితే నన్ను కొట్టుకున్నావా అన్నాడు. ఆయన ఇదంతా శివుడికి తెలియక కాదు, కావాలని ఆయన అతనికి ఒక అవకాశం ఇచ్చాడు. శివుడు తలుచుకుంటే ఏ గ్రహము ఏమీ చేయలేదు, కానీ ఆయన వరం ఇచ్చాడుగా, ఆ వరం నిలబెట్టుకోవడానికి, అలాగని వాడు ఎక్కువగా తనని భ్రష్టుని చేయకుండా ఉండడానికి కావాలని త్వరలో కాక్కున్నాడు. ఆయన ఏమన్నాడు, నేనే నేను ఎత్తిమీద కూర్చున్నాను, నా ప్రభావంతో కైలాసాన్ని విడిచి ఈ మర్రి త్వరలో తలదాచుకున్నావు, ఇదే నాయన శని ప్రభావం. అంటే నేను ఎప్పుడైనా ఎవడి నెత్తి మీదైనా చేరానా ఇక వాడు పని అయిపోయినట్టు, వాడు ఎంత గొప్పవాడైనా భ్రష్టుడైపోతాడు అనగానే, అలాగా సరే నేను శివుణ్ణి నీకు ఈ రూపంలో వరమిచ్చాను, వరమిచ్చాను కాబట్టి నీవు వేసిన శిక్షను అనుభవించాను. నా రుద్రవీర్యంతో ఒక మహానుభావుడు పుట్టాడు, ఆయన ప్రస్తుతం అయోధ్యానగరంలో చాలా కాలం కొలువై ఉన్నటువంటి రామచంద్రుడిని పూజించి రాముడు అవతార సమాప్తి చేయగానే గంధమాదన పర్వతం మీద కూర్చున్నాడు. అందరినీ పీడించడం తేలికే, కానీ ఒక్కసారి వీలుంటే ఆంజనేయ స్వామి వారి దగ్గర కూడా వెళ్ళిరా. ప్రస్తుతం ఆయన గంధమాదన పర్వతంలో హిమాలయాలలో ఓం రామని జపం చేసుకుంటున్నాడు. నన్ను పీడించినట్టే ఆయన కూడా పీడించామనుకో, శని ఈజ్ ది గ్రేటెస్ట్ వ్యక్తి అని చెప్పేసి నువ్వు మంచి సర్టిఫికెట్ ఇచ్చేస్తాను, సగం ఇంగ్లీషు సగం తెలుగులో పైగా రాసి ఏ పో అన్నట్ట. శివా నిన్నే పట్టుకున్నాను, ఈ భూలోకంలో ఉన్న కోతులు చొప్పనాతులు నాకు లెక్క అన్నట్ట. అవును ఆయన ఆ మాట అంటావా లేదని చూస్తున్నాను, ఆయన కోతన్నావుగా వెళ్ళిరా పట్టుకో అన్నాడు. వెంటనే ఈయన తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నేను పని మీద పెడుతున్నాను ఆశీర్వదించన్నట్ట. సూర్యుడికి విషయం తెలుసు కదా, అబ్బాయి నువ్వు కొడుకువి, ఆయన నాకు పుత్రుడి కంటే ఎక్కువ, నా దగ్గర చదువుకున్న శిష్యుడు, కానీ పేరుకు శిష్యుడు కానీ ఆయన సకల దేవతా స్వరూపుడు. పొరపాటున ఆయన జోలికి వెళ్ళామంటే అనవసరంగా చావు దెబ్బలు తింటావు. వాడు ఎంత బలవంతుడో తెలుసా, పుట్టిన 6వ రోజు పైకి ఎగిరి నన్నే మింగిపోయాడు, మీ నాన్నగారినే మింగిపోయాడు, అంతటి మహానుభావుడు ఆయన. వాడి జోలికి వెళుతున్నావు నువ్వు. అప్పటికి పాపం శనిగారికి తెలియదులేండి, అందుకని ఏమో నాన్న నాకు అవన్నీ తెలుసు, అయినా మీ అనుగ్రహం ఉండడం వల్ల మిమ్మల్ని మింగగలిగాడు, కానీ ఆయన ఏం చేస్తాడు, కోతులు పైగా అడవిలో ముసలాడైపోయి ఈ మధ్యన హాయిగా జపం చేసుకుంటాట రాము రామని ముక్కు మూసుకుని, నేను ఏమైనా ఆయన పట్టుకుంటానన్నాడు. సరే నీ కర్మ వెళ్ళిరా అని సూర్యుడు, నేను మాత్రం నిన్ను ఆశీర్వదించలేను, నా ఆశీర్వచనం ఫలించాలంటే హనుమంతుడి దగ్గర నీ కుప్పిగంతులు వేస్తానంటున్నావు, అది విజయం పొందాలని ఎలా ఆశీర్వదిస్తాను, హనుమంతుడు నా శిష్యుడు అవడమే కాకుండా ఆయన మహానుభావుడు అని తెలుసు, నువ్వు హనుమంతుడిని పట్టుకుంటానంటున్నావు, నువ్వు వెళ్ళే పనులు విజయం ప్రాప్తించుగాక అని నేను దీవిస్తే నా మాట వ్యర్థమైపోతుంది, అలాగని నేను దీవించకుండా ఊరుకోవడం వల్లే నా పరువు నిలబడుతుంది, నేను దీవించినా ఇప్పుడు ఆ దేవన ఫలించదు నీకు, ఒకవేళ నా దేవన ఫలించాల్సి వస్తే అన్యాయం అయిపోతుంది, హనుమంతుడికి దేవతలు ఇచ్చిన వరాలన్నీ కూడా బ్రహ్మాదులు ఇచ్చిన వరాలు వ్యర్థమైపోతాయి, ఏ రకంగా చూసినా నేను దీవించనన్నట్టు, నువ్వు దీవించకపోయినా నేను పట్టుకుంటానని వెళ్ళేరడి. సగం అపజయం ఏమిటో తెలుసా మీకు, తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న నాకు విజయం కలిగేటట్లు దీవించు అని కొడుకు అడిగితే తండ్రి వెంటనే దీవిస్తే ఆ పనిలో విజయం వస్తుంది, అసలు తండ్రిగానే దీవించరు పోమన్నాడు, పైగా వద్దన్నాడు. అయినా సరే శరిగారు మొండితనంతో భూలోకానికి వచ్చాడు. ఆ సమయంలో గంధమాదన పర్వతంలో సూర్యుడు ఉదయిస్తున్న వేళ శనివారం పూట, సరిగ్గా రోజు శనివారం, ఎప్పుడైనా శనివారం నాడు బలం పెరుగుతుంది ఆయనకి, ఆయన పట్టుకోవడానికి వచ్చాడు. ఇదంతా కూడా ఒక గొప్ప లీలలండి, అది లేకపోతే మనకి కొన్ని శుభాలు జరగవు కనుక భగవంతుడు అడే ఒక అపూర్వమైన లీలా నాటకం అంటారు దీనిని. హనుమంతుడు సూర్యోదయ సమయానికల్లా హాయిగా స్నానాలు అవి పూర్తి చేసుకుని బండరాయి మీద కూర్చుని అపూర్వ రీతిలో భక్తితో రామచంద్ర ప్రభుని గానం చేసుకుంటాడు. ఆయనకి రామనామస్మరణ మరొకట్లేదు, ఎప్పుడు చూసినా రామ 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 అనుకుంటున్నాడు అనమాట. ఆ సమయంలో వచ్చాడు శనిగారు వెనక నుంచి, ఆంజనేయ బాగున్నావా అన్నట్ట. ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసి, ఓహో గురుపుత్ర ఇలా వచ్చేమిటన్నాడు. గురువుగారు కొడుకు కదా అని చేత గౌరవించి కూర్చోమంటే, కూర్చోవడానికి నువ్వు నాకు ఆసనం ఇచ్చావు కదా, నేను ఆ ఆసనం మీద కూర్చోను, ఇంకో ఆసనం మీద కూర్చుంటానన్నాడు. ఏమిటి ఆసనం? నీ నెత్తి మీద కూర్చుంటాను. సరిగ్గా మామిడి మీద నడినెత్తి మీద కూర్చొని నిన్ను ఈ రోజు నుంచి 7.5 ఏళ్ళు పట్టుకుంటాను. ఇక చూడు
నీకు పిచ్చెక్కిపోతుంది, నువ్వేం చేస్తున్నావో తెలియదు, అసలే కోతివి, ఈ కొమ్మ మీద నుంచి కొమ్మ మీద గెంతుతావు, అందరూ చూచి నిన్ను అపహాస్యం పాలు చేస్తారు అనగానే నాయన ముసలివాణ్ణి అయిపోయాను, హాయిగా రామనామస్మరణ చేసుకుంటున్నాను, భార్య కుటుంబం ఇటువంటి బంధాలకు అతీతంగా ఏదో రామ రామాని బతుకుతూ ఉంటే ఎందుకు ఈ ప్రశాంత వాతావరణంలోకి వచ్చి నన్ను పట్టుకోవడం? ఏదో భూలోకంలో ఏ ప్రభువునో పట్టుకున్నామంటే అర్థం ఉంది, డబ్బున్న వాడిని పట్టుకున్నామంటే అర్థం ఉంది, లేదా చదువుకుంటున్న వాడిని పట్టుకున్నామంటే అర్థం ఉంది. అన్నిటికీ అతీతంగా నైమిషారణ్యము పుష్కరము వంటి దివ్యక్షేత్రాలలో ఉంటున్న ఋషుల జోలికి ఎప్పుడు నువ్వు వెళ్ళకు. పోని ఋషుల జోలికి అంటే వాళ్ళు మానవులు, మేము వానరులం. ఈ గంధమాదన పర్వతంలో రోజు రామస్మరణతో బతుకుతున్నాను. నా మాట విని వదిలేయన్నట, లేదు ఇప్పుడు నాకు విజయం పొంది తీరాలని ఒక కాంక్ష గట్టిగా పట్టుకున్నది. శివుడితోటి నేను సవాలు చేసి వచ్చాను, ఈశ్వరుడు నన్ను పట్టుకుంటే పట్టుకున్నావు, నా అంశతో పట్టుకున్న హనుమంతుడిని నువ్వు పట్టుకో, నీ సంగతి ఏమిటో తెలుస్తుందన్నాడు. కాబట్టి ఇప్పుడు నేను ఈశ్వరుడితోటి నే హనుమంతుణ్ణి పట్టుకుని తీరతానని శపథం చేసి వచ్చానుగా, ఆ శపథం నెరవేర్చుకోవాలి. మా నాన్న దగ్గర శపథం చేశాను, అసలు అన్నిటికీ మించి నేను శనిగ్రహాన్ని, నేను పట్టుకుంటే ఎవడైనా సరే భ్రష్టుడైపోతాడని నమ్మిన వాడిని, నేను పట్టుకుంటాను, నిన్ను పీడిస్తానన్నట్ట. ఎలా పట్టుకుంటావు, ఏముంది, నేను ఎత్తి మీద కూర్చుంటానన్నట్ట, ఇదిగో కూర్చో అన్నాడు ఆయన. హనుమంతుడు ఎప్పుడు కూడా జపం చేసేటప్పుడు కిరీటం పెట్టుకుంటాడు, ఇప్పుడు ఆ కిరీటం తీసి కూర్చోమన్నాడు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఆభరణాలు ఉన్నప్పుడు ఆభరణాలని జపం చేసేటప్పుడు ధరించాలి, కొత్తప్పుడు గొలుసు వేసుకోకపోయినా పర్వాలేదు. మీకు ఒకవేళ ఏ బంగారపు గొలుసు ఉందనుకోండి, కొత్తప్పుడు బీరువాలో దాచినా జపం చేసేటప్పుడు ఈ సువర్ణాభరణం ధరిస్తే జపానికి చాలా శక్తి వస్తుంది. అందుకనే పూర్వం కనీసం ఒక ఉంగరమైనా లేకుండా ఆచమనం చేయకూడదన్నారు. ఒక్క పితృ కార్యక్రమాలు జరుగుతాయి చూసారా, తద్దినాలు, తద్దినాల్లో బంగారం ఉండకూడదు, వెండి మాత్రం ఉండొచ్చు. అందుకని ఏం చేస్తారు, దర్భలతోటి పవిత్రాలు చేసి రెండు వేళ్ళకి పెట్టి అప్పుడు ఆచమనం చేయిస్తారు. ఏదో ఒక ఉంగరమో ఆభరణమో లేకుండా ఆచమనం నకుర్యాత్. వీలుంటే ఉత్తమోత్తమైనటువంటి ఆభరణం బంగారం, బంగారపు ఆభరణంతో సువర్ణాభరణంతో కనుక ఆచమనం చేస్తే అప్పుడు దేవతల యొక్క అనుగ్రహం బాగా ఉంటుంది, మనిషికి సంపూర్ణముగా ఆ మంత్రం పట్టిస్తుంది. ఆఖరికి ఎందుకు పనికి రాకుండా ఏకాంతంగా ఉన్నటువంటి వాడు కూడా, లేదా తీవ్ర వైరాగ్యంతో ఉన్నవాడు కూడా ఆభరణార్థం దర్భాధారణం కరిష్యే అని చెప్పుకుని దర్భని ధరించాలి. అడవులలో ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే ఋషులకి బంగారం మీద వ్యామోహం ఉండదు కదా, అందుకని బంగారానికి మారు దర్భ, దర్భ అంటే సువర్ణమే. అందువల్ల దర్భ ఇంట్లో ఉందంటే అపూర్వమైన సువర్ణ ధాతు ఉన్నట్టే, సువర్ణం కంటే ఇంకొంచెం పవిత్రం తప్ప ఏమాత్రం తక్కువ కాదు. అందుకని వాళ్ళు దర్భలు ధరించి ఆచమనం చేస్తారు. వేళ్లలో దర్భలు ధరించకపోతే కమండలంలో దర్భలు వేసుకుని అప్పుడు ఆ నీళ్లతో ఆచమనం చేయాలి. దర్భ ఇంట్లో ఉందంటే రుద్రవీర్యం ఇంట్లో ఉన్నట్టే, రుద్రవీర్యం నుండే వెండియు పైడి అయ్యే, వెండి బంగారములు రుద్రవీర్య సముద్భవాలు. అందుకని ఈ రెండింటిని మన శరీరం మీద ధరించకుండా రుద్రవీర్యం లేకుండా మనం ఆచమనాది పూజాది కార్యక్రమాలు చేయకూడదు. మరొకటి ఏమిటంటే దర్భ అయ్యింది కాబట్టి దర్భ కూడా రుద్రవీర్యమే కనుక అది ఉంటేనే మానవుడికి ఆచమనాదులు పనికొస్తాయి, దానివల్ల జపాదుల్లో సంసిద్ధి లభిస్తుంది, బాగా సిద్ధి లభిస్తుంది, లేకపోతే జపం చేస్తే ఫలించదు. అందుకని హనుమంతుడు రోజు రామచంద్ర ప్రభు స్వయంగా ఇచ్చిన ఒక కిరీటం ఉన్నది, ఆ కిరీటాన్ని జపం చేసుకునేటప్పుడు శిరస్సు మీద పెట్టుకుని జపం చేసేవాడు. అది పెట్టుకోవటం వల్ల ఆయనకి రామనామస్మరణ మీద మనస్సు లగ్నమయ్యేదన్నమాట. ఇప్పుడు నేను పట్టుకుంటానన్నాడు శని, అందుకని శని పట్టుకోవడం కోసం కిరీటాన్ని తీసి కింద పెట్టి కూర్చో అన్నట. వెంటనే శని టక్కన కూర్చున్నాడు శిరస్సు మీద. పక్కనే ఒక పెద్ద బండరాయి ఉంది, ఆ బండరాయిని తీసి దాని మీద శ్రీరామ అని రాసి జై శ్రీరామ అని రాయి నెత్తి మీద పెట్టి ఒక రొక్కు రొక్కాడు. ఇక చూడండి ఈ మధ్యలో శనిగారి పని అయిపోయింది, శని అయ్యిందిరా నీ పని అన్నాడే. అసలే హనుమంతుడి తల కఠినమైన గండశిలలా ఉంది, దాని మీద మరో శిల, రెండు రాళ్ల మధ్యలో పచ్చడైపోయాడు. ఆయన పరిస్థితి ఎలా ఉందో తెలుసా, తిరగలి రాళ్ల మధ్యలో నరిగిపోతున్న బియ్యం. పూర్వం బియ్యాన్ని విసిరేవారు, ఇప్పుడంటే పిండి మిల్లులు వచ్చాయి, తిండి మిల్లులు వచ్చాయి, కానీ పూర్వం చక్కగా అలాగ విసిరేవారు స్వయంగా తిరగల్లో వేసుకుని. నేను కూడా మా చిన్నప్పుడు రోజు 5-6 కేజీలు విసిరేసేవాడిని మా ఇంట్లో. ఎక్క బోల్డ్ మంద కదా మాకు ఎప్పుడూ, మేమే 6 అన్నదమ్ములు ఓ సిస్టరు. ఇది కాకుండా రోజు కొన్ని 100 మంది శిష్యులు, రోజు రాత్రిపూట వీళ్ళందరికీ మా అమ్మ ఉప్పుడు పిండి చేయాల్సి వచ్చేది. అందుకని 4 కొంచాల బియ్యం గిర్రని తిప్పి విసిరేసేవాడిని. ఆ మరుగు రాగానే
ఉప్పుడు నూక. అప్పుడు మా అమ్మగారు చక్క పెట్టేసి ఏం నూకండి, అసలు ఆ నూకతోటి ఆవిడ ఉప్పుడు పిండి చేసి పెడితే సాయంకాలం మంచి నేతి పోపేసి ఇంత గోంగూర పచ్చడి వేసుకు తింటే అసలు స్వర్గంలో ఉన్నట్టు ఉండేది అనమాట. ఇప్పుడు ఆ ఉప్పుడు పిండి కనపట్టలేదు, ఏమీ లేకుండా ఉండేది. నాకు ఇప్పటికి కూడా బాగా గుర్తున్నమాట. అందులో మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారికి ఉప్పుడు పిండి అంటే చాలా ఇష్టంగా ఉండేది. అమ్మగారు మీరు నెయ్యి వేసి మంచి గోంగూర పచ్చడి వేసి వేస్తూ ఉంటే అమ్మగారికి ఏమిటో తెలియదండి, ఆవిడ చేతిలో ఏముందో తెలియదు. గోంగూర పచ్చడి వత్తర స్పెషలిస్ట్ అనమాట. మళ్ళీ నా అదృష్టం ఏంటంటే మళ్ళీ మా ఇళ్ళకి ఆవిడ చేతి వంట వచ్చేసింది అనమాట. అపూర్వంగా చేసి పెడతాను ఆవిడ కూడా. ఇప్పుడు అడగండి, ఎప్పుడో ఒకప్పుడు పీఠానికి వచ్చినప్పుడు ఆవిడ చేసిన గోంగూర పచ్చడి పెడతారు, కానీ అద్భుతంగా ఉంటుంది అనమాట. ఆవిడ చేయాలి కానీ పులిహార ఒకటి కొన్ని ఉంటాయి, ఆవిడ స్పెషాలిటీస్ అనమాట. అసలు నాకు ఆశ్చర్యం చెప్పమంటారా, ఒక్కొక్కసారి శుక్రవారం నాడు 2-3 వందల మంది వచ్చినా సరే క్షణాల్లో చేసి పెట్టేస్తుంది ఆవిడ, ఎప్పుడు అలసిపోయినట్టు కనిపించకుండా. అది నా అదృష్టంలో అండి. మాకు అమ్మ గొప్పది, ఇల్లాలు గొప్పది, పిల్లలు కూడా మాట వినేవాడు దొరికారు, అన్నిటికీ మించి ఇలాంటి మంచి భక్తులు బాగా దొరికారు. ప్రసాదం తినడానికి దానికి కూడా మరి వీలుగా అన్ని రకాలుగా కూడా భగవంతుడి కటాక్షం కనుక మరొక్కసారి జయ శ్రీరామ్. ఈయన ఆ తిరగలి రాయి మధ్యలో బియ్యంలాగా నలిగిపోయాట, పచ్చడైపోయాడు మాట రావడంలా. ఈయన తోకని దాని నెత్తి మీద ఇంకోసారి అదిమి ఆ రాయి మీద కూర్చుని జయ శ్రీరామ అనుకోవడం మొదలెట్టాడు. కాసేపటికి అతి కష్టం మీద కొంచెం గొంతు పెకలించుకొని హనుమా 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 అన్నట్టు. ఎవరు పాపం ఆయాసపడుతున్నారు అంటే అన్నీ తెలుసుండి, మళ్ళీ వేళాకోళం వాడతాం ఏమిటో ఆంజనేయ స్వామి, నేను గురుపుత్రుడు అన్నట్టు. ఓహో గురుపుత్రుడిగా అని రాయి తీసి ఎలా ఉన్నావు, ఎప్పుడు వెళ్ళావు నెత్తి మీద కన్నట్ట, చచ్చిన పోవును ఎందుకు తప్పుతావు, నా చేతులేవి కాళ్ళేవి మూతేది నడుమేది అయి బాబోయ్ అన్నట్టు. నడుము మొత్తం పని చేస్తుందా లేదా అనగానే చూసావా మరి, ఏదో తపస్సు చేసుకుంటున్నాను రామా అనుకుంటూ జపం చేసుకుంటూ అంటే తగుదునమ్మా నీ పని పడతాను నెత్తెక్కి కూర్చున్నావు, బాగా శాస్తి అయిందా అన్నట్ట. శాస్తి ఏమిటండి, నా ఆస్తి అంతా పోయింది, నా మహిమే పోయింది, తండ్రి ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది నీకు, నువ్వు రాతితో నొక్కావా లేదా ఏదైనా ప్రత్యేకమైన ధాతువుతో నొక్కావా అంటే లేదయ్యా రాయే అన్నట్ట. బండరాళ్ళు నాకు లెక్క కాదు, రాళ్ళని ఎత్తి అవతల పారేస్తాను, కానీ నీ నెత్తికి రాతికి మధ్యలో నా శరీరం ఇంత నలిగిపోయింది, ఎక్కడి నుంచి వచ్చింది ఈ బలం అని అడిగాడు. అదే నా రామనామస్మరణ ప్రభావం. రామ 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 అని జపించేవాడికి శని ప్రభావాలు ఎక్కడి నుంచి ఉంటాయి, ఏ ప్రభావం నన్ను ఏం చేయలేదు. రామనామ జపతాంకుతో భయం సర్వతాప శమనైక భేషజం పశ్యతాత మమ గాత్ర సన్నిధో పావకోపి సలిలాయతే అధునా. రామ 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 అని నిరంతరం జపించేవాడికి ఎవడి వల్ల భయం ఉండదని ఎప్పుడో ప్రహ్లాద కుమారుడు చెప్పనే చెప్పాడు. ఎవడు రామనామస్మరణం భక్తితో తన్మయత్వంతో చేస్తాడో నిరంతరం చేస్తాడో వాణ్ణి ఏ గ్రహాలు ఏమీ చెయ్యవు, అన్నీ అనుగ్రహిస్తాయి అని అనగానే క్షమించు చావు దెబ్బలు తిన్నాను ఎప్పటికి కోలుకుంటాను అని శరీరాన్ని తడుముకుంటూ దండం పెట్టి అమ్మ అబ్బా అని బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక సూర్యుడు పక్కపక్క నవ్వాడు, అబ్బాయి ఏమిటో అలా వంగొస్తున్నావు అన్నట్ట. ఒక సామెత ఉందిలేండి, అత్తగారు తిట్టినందుకు కాదు తోడికోడలు తిప్పినందుకు. హనుమంతుడి దెబ్బకి పచ్చడైపోయి ఉంటే ఏనాయినా అలా ఉన్నావు ఏం జరిగింది అని తండ్రి గారు అనగానే నాన్నగారు అన్నీ తెలుసుండి కూడా మీరు అలా అంటారు ఏమిటండి అన్నట్ట. నేను చెప్పానా మా శిష్యుడు చాలా గొప్పవాడు, ఆయన మహానుభావుడు, ఆయన జోలికి వెళ్ళొద్దంటే వినిపించుకోకుండా వెళ్ళావు, తిన్నావా దెబ్బలు అన్నట్ట. ఇంకా నేను ఏం చేస్తానులే, అందరూ అలాగే వేళాకోళం చేయండి అనగానే ఇంతకీ ఓ తమాషా చెబుతా వినండి. ఇక్కడ ఈ శని తల్లి ఉంది ఛాయాదేవి, ఆవిడేమందో తెలుసా, చావు దెబ్బలు తిని కుయ్యో మొర్రో అని మూలుగుతూ విడుతున్న శనిని చూచి, శని అందరూ నిన్ను పట్టుకుంటారు, అందరూ నువ్వు పట్టుకుంటావు, నిన్నెవరు పట్టుకున్నారు అది అది శనివాడు శనిగాడు అందరినీ పట్టుకుంటాడు. దాంతో ఏమవుతుంది, ఏళ్ళనాటి శని పట్టుకుంది, శని దోషం పట్టుకుంది అంటారు. ఇప్పుడు ఈ శనిని పట్టుకున్న శని ఎవరో అనగానే సందేహం లేదు, శనిని పట్టుకున్నది రామనామస్మరణ ప్రభావము అని పక్క నుంచి సూర్యుడు మళ్ళీ తెప్పాడు. కొత్త కొత్తలాడుతూ వెళ్ళిపోయాడు. సంవత్సర కాలం పాటు యోగాభ్యాసం చేసి మళ్ళీ తండ్రిని పూజించి ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్తని శాస్త్రం సూర్యభగవానుడు ఉపాసనతో మళ్ళీ ఈయన కోలుకున్నాడు. కానీ లోపల పాత పగ ఉండిపోయింది కదా, నన్ను పట్టుకుని నెత్తి మీద రాయి పెట్టి
తుక్కు కింద చేసేస్తావా, పచ్చడి పచ్చడి చేస్తావా, ఏదో ఒకనాడు నిన్ను మళ్ళీ పట్టుకుంటాను అనుకున్నాడు. అప్పుడు అతనికి శనిగారికి ఒక భార్య ఉన్నది. ఆవిడ అంది, అనవసరంగా మళ్ళీ ఆయన దగ్గరికి ఎందుకయ్యా వెళ్ళడం, ఇప్పటికే చావు దెబ్బలుతున్నావు, ఈ మధ్య నీకు కూడా జాతకం బాగాలేదనుకుంటాను, నిన్ను కూడా ఎవడో కొత్త శని పట్టుకున్నట్టున్నాడు. ఇంత పూర్వమే పార్వతీదేవి శపించింది ఆయన తెలిసిన, శనిగారికి కూడా చాలా శాపాలున్నాయి, యోగం అందరికీ తప్పదని. అంత పూర్వం ఏం జరిగిందంటే, ఈయన మృత్యుదేవత యొక్క పుత్రికని పెళ్లి చేసుకున్నాడు. ఎప్పుడు చూసినా అందరినీ పట్టుకోవడానికి పోయేవాట, ఎప్పుడు చూసినా రావటం లేదని. ఓ రోజున భార్య అలిగింది, మృత్యుపుత్రిక కదా అందుకని కొంచెం కోపంగా అంది, ఎప్పుడు వివాహం చేసుకున్నప్పటి నుంచి నన్ను చూడడానికి రావటం లేదు, రమ్మంటే నేను కొంచెం మెల్లగా నడుస్తాను కదా, ఎక్కడికి వెళ్ళినా పని ముగించుకు రావడానికి టైం పడుతుంది, నేను మందుండి అన్నట్ట. అలాగా ఈరోజు నుంచి నేను ఒక మాట చెప్తాను, నీ దృష్టి ఎవరి మీద పడితే వాడు తలకాయ పగిలిపోయి భ్రష్టుడైపోదురుగాక అని చెప్పించేసింది ఆవిడ. నేను పిలిస్తే రాలేదు కనుక, పైగా మందుండి అంటున్నావు కనుక, నీ చూపు పడితే వాడు తలకాయ పగిలిపోతుంది. భార్యాశాపానికి గురయ్యాడు. అప్పటి నుంచి శనిగారిలా తలకాయ ఉంచుకుని వెళ్ళేవాట. తొందరపడి చెప్పించిన భార్య పశ్చాత్తాపడి, ఏమండి నాకేసి చూడండి అంది, నువ్వేగా చెప్పించావు, నేను ఎవరికేసి చూస్తే వాడు తల పగిలిపోతుందని, వాడు నాశనం అయిపోతాడని, ఇప్పుడు నేను నీకేసి చూశాను అంటే నువ్వు చచ్చిపోతావు అనుకో, అందరూ నన్ను తిడతారు, ఈ రోజు నుంచి నేను తలకై ఇలా కిందకే ఉంచుకుంటాను, నేను అధో దృష్టి కలిగిన వాడిని అన్నాడు. మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ, ఎప్పుడైనా శనిగారికి నమస్కారం చేసినప్పుడు డైరెక్ట్గా ఎదురుగుండా నిలబడి నమస్కారం చేయకండి. వెంటనే ఎంత గొప్పవాడైనా భ్రష్టుడు అవుతాడు, ఏదో కష్టం వస్తుంది, శనికి అధోదృష్టి, అందువల్ల ఎదురుగుండా ఉండకూడదు, కొంచెం పక్క నుంచి నమస్కారం చేసుకోవాలి. ఎంత భక్తి ఉన్నా ఎదురుగుండా నిలబడిపోయి ఓహో శనిగారు ఓహో శనిగారు అన్నారంటే ఎంత పూజించినా ఆయన దెబ్బ పటక్కన తగులుతుంది అన్నమాట, ఎంత గొప్పవాడికైనా సరే. అందుకని ఎదురుగుండా ఉండకూడదు, బ్రహ్మ వైవర్త పురాణంలో ఉంటుంది కదా. అప్పటి నుంచి ఆయన ఇలా వంగి చూసేవట. ఒకరోజు ఏం జరిగిందంటే, పార్వతీదేవికి సంతానం కలగలేదు చాలా కాలం. ఆవిడ విష్ణువుని పూజించింది, అది పుత్రక వ్రతం అంటారు. ఆ వ్రతం పూర్తయ్యాక ఆ రోజు చాలామంది వచ్చారు. ఆఖరిన ఒక సన్యాసి వచ్చాడు, అమ్మా అన్నం పెట్టన్నాడు. లోపలికి వెళ్ళి అన్నపూర్ణాదేవి ఒక బంగారు పళ్ళె నిండుగా రకరకాల ఆహార పదార్థాలు పట్టుకొచ్చింది దీనికి వేద్దామని. తీరా వచ్చేసరికి ఆయన కనపడలేదు. ఇదేమిట్రా, ఒక భిక్షుకుడు వచ్చాడు అన్నం పెట్టమన్నాడు, తీరా అన్నం పెడదామని ఫలాలు అవి పట్టుకొచ్చేసరికి కనపడకుండా పోయాడని. ఆవిడ లోపలికి వచ్చేసరికి అక్కడ ఒక ఉయ్యాల తొట్టిలో చిన్న పిల్లవాడి కింద ఈ సన్యాసి వచ్చి పడుకున్నాడు. ఆవిడ తెల్లబోయింది, ఇదేమిట్రా, అక్కడ ఒక గుమ్మం దగ్గర నిలబడి పెచ్చడిగావు, తీరానే వచ్చేసరికి ఇందులోకి వచ్చి చిన్నపిల్లవాడిగా ఉన్నావు, నువ్వెవరుగా అని అడిగేసరికి ఆ పిల్లవాడు కాస్త అందంగా చిన్న బాలుడిగా బుల్లి కృష్ణుడిగా మారిపోయాడు. అప్పుడు అర్థమైంది ఆ వచ్చినవాడు కృష్ణుడు అని. చూస్తూ ఉండగా కృష్ణుడు తెల్లని రూపంతో, ఈ రోజు నుంచి నేను నీకు దత్తుండయి వచ్చాను, నన్ను పెంచుకో, నేను నీ పుత్రుని అన్నాడు. ఆయనకి ఆవిడ వెంటనే శివపుత్రుడు పార్వతీపుత్రుడు అని పేరు పెట్టింది. పార్వతీదేవికి కొడుకు వచ్చేటని తెలుసుకుని దేవతలంతా పలకరించడానికి వచ్చారు. ఒకరి తర్వాత వచ్చి అందరూ కూడా కానుకలు ఇచ్చారు. అందులో మంచి వేసవకాలంలో బంగిలి పిల్లి మామిడి పళ్ళు ఇచ్చారు, అంటే కెమికల్స్ చల్లనటువంటి మంచి మామిడి పళ్ళు అవి ఇచ్చారు. ఈ పళ్ళని పుచ్చుకున్నది ఆఖరిన శనిగారు వచ్చేట పలకరించడానికి. అందరూ ఉండగా రాకుండా వచ్చి తలకేలా వంచుకుని, అమ్మగారు మీకు పుత్రుడు పుట్టేట కదా, పలకరించడానికి వచ్చాను అన్నాడు. పుత్రుడు పుట్టాడు కదా అని తలకే వంచుకుంటామే నాయన, అదిగో మా బాలుడు సాక్షాత్ విష్ణుమూర్తే ఉయ్యాల తొట్లో ఉన్నాడు చూడు అంది ఆవిడ. నేను చూస్తే ప్రమాదం అమ్మా, మా ఆవిడ నా మీద కోపంతో ఈ మధ్యన నువ్వు ఎవరిని చూసినా వాడి తలకాయ పగిలిపోతుంది అన్నాడు. వాడి తలకాయ పగిలిపోయింది అనుకో, నువ్వు నన్ను నా తలకాయ పగల కొడతావు, ఎందుకు వచ్చింది తల్లి, నేను కానుకలు ఇచ్చి వెళ్ళిపోతాను అన్నట. లేదా నీకు నీ భార్య పెట్టిన శాపాలు సామాన్యులకి కానీ మాలాంటి వాళ్ళ దగ్గర పనిచేయవు, చూడంది ఆవిడ. నా మాట విను తల్లి అన్నాడు ఆయన. పర్వాలేదు చూడు నేను చెబుతున్నాను అన్నది పార్వతి. వెంటనే ఈయన ఆ బాలుడిగా చూశాడు. వెంటనే ఆ బాలుడి తల పెద్ద శబ్దంతో విస్ఫోటనంతో పగిలిపోయింది. దాంతో ఆవిడకి ఆగ్రహం కలిగి, దౌర్భాగ్యుడు నువ్వెందుకు వచ్చావరా పలకరించడానికి, మా ఇద్దరు గిఫ్ట్ ఒకటి పట్టుకొచ్చావు, పైగా ఈ రోజు నుంచి నువ్వు కుంటివాడు అయిపోదువు కాక అంది. అప్పటి నుంచి ఆయన కుంటివాడు కూడా అయిపోయాడు పాపం. ఆ తర్వాత దుఃఖిస్తూ ఉంటే దేవతలంతా వచ్చి ఉత్తరం దిక్కుని పడుకున్న ఒక ఏనుగు తల పట్టుకొచ్చి ఆయన గతికించారు. అప్పటి నుంచి గజముఖుడై గణపతి అనే పేరుతో ఉన్నాడు. అప్పుడు పుట్టిందనమాట శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతై. తెల్లని రంగుతో విష్ణువే ఆ రూపంలో వచ్చాడు కాబట్టి వ్యాపకశీలుడు గనక. ఇది బ్రహ్మ వైవర్త పురాణంలో గణేశ ఖండంలో కథ. ఆ తర్వాత మళ్ళీ ఆయన అవతారం చాలించి కల్పభేదాత్ జని ప్రోక్త, ఎంతో పూర్వం కల్పభేదంలో గణపతి
విష్ణువే. ఆ తర్వాత ఆయన మళ్ళీ పార్వతీదేవి స్నానం చేస్తున్నప్పుడు ఆవిడ శరీరం మీద ఉన్నటువంటి మట్టి నుంచి పుట్టాడు. చాలామంది నలుగు పిండి అని చెబుతారే, ఉట్టి అబద్ధం అది, ఇలా అన్నానని ఏమనుకోవద్దు, అబద్ధమే అది. ఈసారి చూడండి శివపురాణంలో అందరూ ఏమన్నాడంటే, వపుషో మలం, పార్వతీదేవి స్నానం చేస్తున్నప్పుడు శరీరాన్ని ఇలా అనుకుంది, శరీరం మీద ఉన్న మట్టి నుంచి పుట్టాడు ఆయన. వపుషో మలం అంటే శరీరపు మట్టి, అంతే అసలు పిండి పదార్థమే లేదు అక్కడ. మరి ఎలా పుట్టిందో, ఒంటి మీద మట్టి అంటే ఈ నలుపుకోవడాన్ని బట్టి వాడు బహుశా ఎవడికో నలుగు పిండి అనిపించి ఉంటుంది. ఇక నలుగు పిండిట, సున్ని పిండిట, శనగ పిండిట, దెబ్బకాయ పిండిట, ఇన్ని పిండ్లు పుట్టుకొచ్చాయి అందులో. ఇవేమీ లేదు శివపురాణంలో. వపుషో మలం, శరీరపు మలము నుండి, మట్టి నుండి పుట్టాడని చెప్పారు. అసలు మన శరీరమే మట్టి, మృణ్మయ శరీరం ఇది. అందుకే మీరు ఎంత స్నానం చేయండి, ఎంత గొప్పవాళ్ళైనా ఇలా అనగానే మళ్ళీ మట్టే రాక తప్పదు. కానీ అమ్మవారికి మట్టి వస్తుందా? పుత్రుణ్ణి కనడం కోసం భూలోకానికి వచ్చి ఆవిడ కూడా తన శరీరాన్ని మృణ్మయ శరీరం చేసుకుని ఈ మట్టి ద్వారా పిల్లవాడిని కన్నది, అది వేరే కదా. అప్పుడు మళ్ళీ శివుడు ఆయన తల నరకడం, ఆయనకి గజముఖం ఇవ్వడం, ఇది ఇంకొక కల్పంలో అనమాట. ఒక్కొక్క కల్పంలో గణపతి ఒక్కొక్క రకంగా అవతరిస్తాడు. ఇప్పటి వరకు 80,000 గణపతుల అవతారాలు వచ్చాయి, ఇంకెన్నున్నాయో అనంతంగా చెప్పడానికి వీల్లా. ప్రతి యుగంలోనూ కథలో మార్పు వస్తూనే ఉంటుంది. అందుకే అన్ని విశేషాలు, అన్ని పురాణాలు వింటూ ఉంటే మన శరీరం గగురు పడుకురుగుతున్నవాడు, ఇన్ని అవతారాలు ఉన్నాయా గణపతికి కూడా అనిపిస్తుంది. అప్పటి నుంచి శనిగారు ఓ పక్కన పొంగుడు కుంటివాడయ్యాడు, అంతపూర్వం మందుడు అనిపించుకున్నాడు, దానితోడు భార్య వల్ల అధోదృష్టి, ఇవన్నీ ఉన్నాయి. ఇవి సరిపోక ఇప్పుడు మళ్ళీ ఒళ్ళంతా ఏమైపోయిందనమాట, బాగా నెప్పులు వచ్చాయి. ఈ నెప్పులు ఇవన్నీ పోవడానికి సూర్యభగవాను అత్యంత భక్తి శ్రద్ధలతోటి పూజించి మొత్తం దారిలో పడ్డాడు. భార్య దగ్గరికి వెళ్ళి, నన్ను చాలా అవమానం చేశారు అంతాను, మా నాన్నగారి దగ్గర నుంచి అందరూ హాస్యం ఆడారు, హనుమంతుడు నన్ను తన్నాడు, కాబట్టి హనుమంతుడిని గట్టిగా పీడించాలని కోరికగా ఉంది, ఏం చెయ్యాలి వెళ్ళామా అని అడిగాడు. ఆవిడంది, అనవసరంగా హనుమంతుడి తోలికెళ్ళి మళ్ళీ ఇంకో లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోకండి, నా మాట వినండి, హాయిగా మనకు అప్రమానం చేద్దాం. ఓపికన్నప్పుడు విజృంభించాలి, మన దగ్గర శక్తి లేనప్పుడు, అవతలి వ్యక్తి మనకంటే గొప్ప బలవంతుడైనప్పుడు యుద్ధం చేయడం కంటే కిక్కులు మనకుండా ఊరుకోవడం మంచిది, ఎప్పుడూ కూడా బలవంతుడితో విరోధం పనికిరాదు అన్నది. నువ్వు భార్య అయి ఉండి ఇలా చెబుతావేటి, అసలే నీ శాపానికి గురి అవమానం పాలయ్యాను, ఇప్పుడు మళ్ళీ హనుమంతుడి వల్ల ఇంకా అవమానం వచ్చింది. హనుమంతుడిని సులభంగా పట్టుకుని అతన్ని కూడా ఏలినాడి శని దోషానికి గురి చేసి పీడించడానికి ఓ సులభోపాయం చెప్పన్నాడు. బాగా విని, మీ కర్మయోగం ఇలా ఉన్నది, చెప్పిన మాట వినరు కదా, సరే అయితే ఓ పని చేయండి, హనుమంతుడికి ఎదురుగుండా వెళ్ళి నేను పట్టుకుంటాను అన్నారా, ఏ మీరు పట్టుకోలేరు, మళ్ళీ మిమ్మల్ని పట్టుకుని ఇంకోసారి ఇంకో రైతు నొక్కుతాడు, ఈసారి నొక్కితే నా మెళ్ళ మంగళసూత్రానికి ప్రమాదం వస్తుంది, నా మాట వినండి. కాబట్టి రహస్యంగా వెనక నుంచి ఆయనకి తెలియకుండా పట్టుకోండి అన్నాడు. రహస్యంగా అనుకోండి, ఆయనకి తెలియదు, అమాయకంగా రామా రామా అనుకుంటూ కూర్చున్నప్పుడు వెనక నుంచి వెళ్ళి నెత్తెక్కి కూర్చోండి. ఆయన రాయి నెత్తి మీద పెట్టలేడు కనుక ఆ రాయి నెత్తి మీద పెట్టేలోపు కపాలం లోపలికి వెళ్ళిపోండి. ఒక్కసారి మీరు కపాలంలోకి వెళ్ళారంటే ఇక ఆయన ఏం చేయలేడు. మంచి సలహా ఇచ్చావు, నీలాంటి ఇలాంటి భార్యలు ఉంటేనా భర్తలు పైకి వస్తారు. ఇప్పుడు భార్యే భర్తకి గొప్ప వరం అని ఆవిడ ప్రశంసించాడు. ఏం ప్రశంస, మీరు జాగ్రత్తగా తిరిగి వస్తే అప్పుడు కదా నాకు ఈ ప్రశంస దక్కినట్టు దేవుణ్ణి ప్రార్థించుకుంటున్నాను, మాంగళ్య భాగ్యం కలుగ్గాక, మాంగళ్య భాగ్యం కలుగ్గాక అనుకుంటే ఆవిడ ఆంజనేయుడు జపం మొదలెట్టింది. అదిగో నువ్వు కూడా ఆంజనేయ జపం చేస్తున్నావు అంటే ఏం చేయను, మరి మీరు ఆయన పట్టుకుంటే పర్వాలేదు, పట్టుకోకపోతే రక్షించేవాడు మళ్ళీ ఆయనే అని ఆంజనేయ యపాహిమాం ఆంజనేయ రక్షమాం అంటూ కూర్చుంది పాప ఆవిడ. నా భార్య దగ్గరైనా నేను గొప్పవాడిని అనిపించుకోవాలి అనుకుని నేను మళ్ళీ బయలుదేరాడు. ఆ పూట మళ్ళీ శనివారమే పట్టుకుంటాడు ఈయన ఎప్పుడు, ఆ రోజు అయితేనే గట్టిగా ఉంటుంది ఆయనకి ప్రభావం కూడా. అందుకని తన మహాప్రభావంతో మరొక శనివారం నాడు ఈయన రహస్యంగా బయలుదేరాట. తెల్లవారుజామున 4 గంటలకి సూర్యోదయం అయితే వెళ్ళి కనబడతానేమో, అంటే సూర్యోదయం కాకపోతే చీకట్లో కనబడనేమో అని అనుకున్నాడు పాప ఈయన. పైగా అమావాస్య, అమావాస్యతో కూడిన శనివారం. ఆ రోజు తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో బండరాయి మీద కూర్చుని ఈయన అత్యంత భక్తి శ్రద్ధలతో ఉదయించబోతున్న సూర్యుడి దిక్కుకేసి తిరిగి, అంటే తూర్పు దిక్కుకేసి తిరిగి అపూర్వమైన గంధర్వగానం చేసుకుంటున్నట్టు రాముడి గురించి అనమాట. ఆ సమయంలో వెనక నుంచి వెళ్ళాడు ఈయన శనిగారు. మంచి తన్మయత్వంతో ఉన్నాడు హనుమంతుడు. ఆ సమయం చూసుకుని తిక్కున వెళ్ళి నెత్తి మీద కూర్చుందాం అనుకున్నట్ట. ఆంజనేయుడు ఎంత తన్మయత్వంతో ఉన్నా, ఏం పని చేస్తున్నా ఆయన్ని రక్షించే ఒక శక్తి వెనకే ఉంటుంది, ఆయనకి ఏమీ తెలియక్కర్లా. ఆయన తోక అలా 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 పైకి లేచింది. పాపం శనిగారి దగ్గరికి రాగానే ఈ తోక వెళ్ళి ఆయన మెడ చుట్టూ 3 ముళ్ళు పడిపోయింది గట్టిగా. వాళ్ళ ఆవిడ మెడలో కూడా అంత గట్టిగా 3 ముళ్ళు వేయలేదు ఆయన.
ఈ తోక మాత్రం మొత్తం మెడ చుట్టూ ముమ్మారు చుట్టుకుపోయింది. భయంకర పాశం, వాలపాశం అంటారు దాన్ని. కాలపాశం నుంచి తప్పించుకోవచ్చు, మృత్యుపాశం నుంచి, హనుమంతుడి వాలపాశం నుంచి, తోక అనేటటువంటి తాడు నుంచి మాత్రం ఎవడూ తప్పించుకోలేడు. గట్టిగా పట్టేసిందట అది. ఇంకా పట్టుకోవడంతోటే ఈయనకు ఊపిరి ఆగిపోయినట్టు అయిపోయింది. అని నోరు తెరుచుకున్నాడు, నోట్లోంచి మాట రాదు, గాలి పీల్చలేడు. ఈలోపు ఇదంతా హనుమంతుడికి ఏం తెలియదు, ఆయన యథాప్రకారంగా రామజపం చేసుకుంటున్నాడు. ఈయన పని ఏమిటో తెలుసా, అనుదినము సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించగానే అమాంతంగా ఇక్కడి నుంచి బయలుదేరి సేతు దగ్గరికి వెడతాడు సంధ్యావందనానికి. రోజు ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే, ఎక్కడ బదరి ఉత్తరం దిక్కులో, ఎక్కడ దక్షిణంలో ఉన్న రామసేతువు, అక్కడి నుంచి అక్కడికి నిమిష మాత్రంలో సూర్యోదయ సమయానికి అక్కడికి వచ్చేస్తాడట అనుదినము. మళ్ళీ సాయంత్రం కూడా అంతే, సంధ్యావందనం మాత్రం ప్రాతసంధ్య సాయం సంధ్య ఈ రెండు వార్చవలసిందే, గాయత్రి జపం చేయవలసిందే. గాయత్రి జపం చేయకుండా అసలు ఏ మంత్రము చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అప్పటికీ ఇప్పటికీ హనుమంతుడు కానీ రాముడు కానీ ఏ దేవతలైనా చూడండి సంధ్యావందనం చేసిన వాళ్ళే. సంధ్యావిహీన పశుభిస్ సమానా, సంధ్యావందనం చెయ్యని వాడు పశువులతో సమానుడు. వాడు ఎన్ని మంత్రములను అనుష్ఠానము చేసినా ఆ మంత్రాలు పట్టివ్వవు, కనుక తప్పక సంధ్యావందనం చేయవలసిందే. గాతారంత్రాయతే యస్మాత్ గాయత్రీ తేనముచ్యతే, నిరంతరం తనను గురించి గానం చేసేవాళ్ళని రక్షిస్తుంది కనుక ఆ మంత్రానికి గాయత్రీ మంత్రం అని పేరు. శాస్త్ర ప్రకారంగా సూర్యోదయ సమయానికల్లా స్నానం పూర్తి చేసుకుని మళ్ళీ తడి బట్టలతో అర్ఘ్యం ఇవ్వకూడదు, పొడి బట్టలతోటే వాడు జపం చెయ్యాలి. అందుకని స్నానం చేసి ఒడ్డుకొచ్చి ఆసనం వేసి కూర్చుని అక్కడ హాయిగా గాయత్రి జపం చేసుకుని ఆ తర్వాత ఇంటికి రావడం అనేది ఉత్తమమైన లక్షణం అన్నమాట. నిరంతరము సంధ్యావందనం వేళ తప్పకుండా చేస్తే వాడికి కర్మలోపం ఉండదు. కర్మలోపం లేనటువంటి వాడికి జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది. క్రియాలోపము కర్మలోపము ఎప్పుడు జరగకూడదు. కాలము తప్పకుండా అన్ని కార్యాలు చేయవలసిందే. తమ తమ కాలము దప్పిన తమకునున్నది మృత్యువగును అని మహాభారతం చెబుతున్నది. ఎవడైనా అర్చనలు కానీ ఆహారం కానీ కాలం తప్పి చేస్తే అది వాడికి మృత్యు అవుతుంది. మనం చూస్తూనే ఉన్నాం కదా, వేళకి స్నానం చేయకుండా సంధ్యావందనం చేయకుండా ఏ పదింటికో స్నానం చేస్తే అనారోగ్యం రాదు, దానివల్ల క్రమంగా ఆయువు తగ్గిపోతుంది అని అర్థం అనమాట. అనారోగ్యం వస్తే ఆయువు తగ్గిపోతుంది, అది అంతరార్థం అక్కడ. అలాగే ఆహారం కూడా అంతే, వేళకి తినకుండా ఓ రోజేమో 6 తిని, ఓ రోజు 10 తిని, ఓ రోజు ఏ మధ్యాహ్నం 4 తిని ఇలా తింటే దానివల్ల క్రమంగా గ్యాస్ ట్రబుల్ పట్టుకుంటుంది. అందుకని రోజు వేళ పెట్టుకుని కాలము తప్పకుండా నియమం ప్రకారం ఆహారం తినాలి. నశ్రేయో నియమం వినా, నియమము లేనిదే శ్రేయస్సు ఉండదు. ఎంతటి జ్ఞాని అయినా ఎంతటి మహానుభావుడైనా చివరికి పరమాత్ముడైనా సరే నియమం ఉండవలసిందే. నదులకి నియమం ఉన్నది, సూర్యుడికి నియమం ఉన్నది, చంద్రుడికి నియమం ఉన్నది, గ్రహాలన్నీ నియమం ప్రకారం నడుస్తున్నాయి. ఒక్క మానవుడు మాత్రమే నియమం ప్రకారం నడుచుకోవడం లేదట కలియుగంలో. అందువల్లే మానవులు ఇన్ని రకాల అనారోగ్యాల పాలవుతున్నారు. మీరు కూడా ఒకవేళ పాటించి నియమం తప్పకుండా ఉంటే అటు సూర్యుడు ఇటు పడిచినా సరే నేను 6:30 ఉపన్యాసానికి వస్తానంటే వచ్చి తెరవలసిందే. ఈ పోటండి ఫోన్ వచ్చిందండి రాలేదండి అంటే యమధర్మరాజు గారు ఈ ఫోన్లు ఒప్పుకోడు. అందువల్ల అన్నీ కూడా నియమం ప్రకారం సాగవలసినదే. ఈ మహానుభావుడు సరిగ్గా సూర్యుడు తూర్పు దిక్కును ఉదయిస్తూ ఉండగానే రివ్వున ఆకాశానికి లేచాడు. ఆయన ఆకాశానికి లేవడంతో తోక కిందకు వచ్చేసింది, ఎందుకంటే దానికి బరువు ఉంది కనుక. ఎప్పుడు తోకల పైకి జెండాకరలా ఉండాలి, ఈయన తోక కిందకి దిగింది. హనుమంతుడికి తోక ఏమిట్రా పైకి లేవకుండా కిందకి దిగుతుందని చూసుకున్నాడు. చూసుకే శనిగారు కనబడ్డారు. హారి శని గురుపుత్ర, మళ్ళీ వచ్చావా, నాకు తెలియకుండానే నా తోక పట్టుకుందన్నమాట అనుకుని నేనేం చేశాడు, తోక పైకి ఎత్తలా, కావాలని కిందకు వెళ్ళాడదీసి కొంచెం పైన ఎగిరేవాడు కాస్త కింద నుంచి ఎగరడం మొదలెట్టాడు. ఎందుకు కింద నుంచి ఎగిరాడంటే అక్కడిని కొండలు, ఈయన కింద నుంచి ఎగురుతూ ఉంటే ఈ తోక ఆ కొండలకి ఢాం ఢాం అని తగలడం మొదలెట్టింది. గంట కొడతారు చూసారా, ఇటు 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 గంట టింగు టింగు అని కొట్టినట్టుగా ఈయన తోక కింద నుంచి ఎగరడం వల్ల ఈ కొండను తగలడం, ఆ దెబ్బకు మళ్ళీ ఇటు వచ్చి ఈ కొండకు తగలడం, ఢీం ఢీం ఢాం ఢీం గంట బాదినట్టే. ఈయనకి మంట పెద్ద తంట, ఈ విధంగా ఒళ్ళంతా చిన్నాభిన్నమైపోవడం మొదలెట్టింది. అలా మొత్తం ఈ కొండ దగ్గర నుంచి మొదలుపెట్టి దారిలో ఎక్కడ కొండ కనపడే కిందకి దిగడమే. అలా ఎగురుకుంటూ వచ్చి ఆ తోకతో వేళ్లాడుతున్న శనిగారితో సమేతముగా వచ్చి పూర్తిగా మహాసముద్రం మధ్యలో ఢామ్మని ములిగి సేతు దగ్గర అందులో కావాలని ఈయన ఊపిరి ఆడకుండా చేసి మళ్ళీ పైకి లేచి అర్ఘ్యప్రదానం చేశాడు సంధ్యావందనం. ఆ తర్వాత రోజు అక్కడ శివలింగం ఉంది,
రామచంద్ర ప్రభు అంతటి వాడు సీతాసమేతంగా ప్రతిష్ఠించడం వల్ల దానికి రామేశ్వరం అనే పేరు. జ్యోతిర్లింగాలలో అపూర్వమైనది. ఒకప్పుడు బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడి నుంచి శివలింగం తెమ్మంటే ఆ శివలింగం వచ్చేలోపు పార్వతీదేవి శివుణ్ణి, ఏమండి మనం భూలోకానికి అష్టమాటు ఏ రావణాసుడి ద్వారానో వెళ్ళిపోతున్నట్టు వెళ్ళొద్దు, కాబట్టి మీరు లింగం ఇవ్వకుండా కాస్త తాత్సారం చెయ్యండి అందులేండి. అందుకనే లింగం రావడం ఆలస్యమైంది. ఈలోపు సీతాదేవి ఓ ఇసుకతోటి ముద్ద చేసి లింగ ప్రతిష్ఠ చేసింది. ఆ సీతాదేవి చేసిన సైకత లింగమే శాశ్వతమైపోయి చివరికి కలియుగాంతం వరకు కూడా రామేశ్వర లింగంగా ప్రసిద్ధికెక్కింది. రామ అంటే రాముడు, రామా అంటే పార్వతీదేవి. అంచేత రామా ఈశ్వర రామేశ్వర, రామ ఈశ్వర రామేశ్వర ఏకకాలంలో సీతారాములు ఇద్దరి చేత ప్రతిష్ఠింపబడిన ఈశ్వరుడు అనమాట. అది తెలియక రామేశ్వరం అంటే కేవలం రాముడు అనుకుంటారు. సీతారాములిద్దరూ కలిసి చేసినటువంటి అపూర్వమైనటువంటి లింగం అది. ఆ లింగ ప్రతిష్ఠ వల్లే రామచంద్ర ప్రభు అనేక దిగ్విజయాలు పొందగలిగాడు అని ఆయన చరిత్రలో మనకి ముఖ్యంగా స్కాంద పురాణంలోనూ శివపురాణంలోనూ అన్నిట్లోనూ ఉన్నది. ఇది ఏమనుకుంటారంటే రాముడు రామేశ్వర లింగాన్ని కొన్ని చోట్ల అలా కథ ఉన్నది కానీ నిజానికి తిరుగు ప్రయాణంలో ప్రతిష్ఠించాడు ఆయన అని మాత్రమే మనకి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఉన్నది. అంటే సీతతో తిరిగి వస్తున్నప్పుడు రావణాసురుణ్ణి సంహరించి ఆ పాప ప్రాయశ్చిత్తానికి ఎంత దుర్మార్గుడైన వాడు కూడా శివభక్తుడే కదా, ఒక శివభక్తుడిని చంపిన కారణం చేత ఆ పాపం రాకుండా ఉండడానికి రామేశ్వరుణ్ణి ప్రతిష్ఠించాడు అని ఉన్నదనమాట. ఆ రామేశ్వరుడి లింగం గొప్పతనం అంత ఎంత కదండి, పక్కనే అమ్మవారు ఉంటుంది జగన్మాత. ఆ జగన్మాత దగ్గరికి విజయదశమి నాడు రాముడు అప్పుడప్పుడు వచ్చి పూజ చేసేవాట. ఒకసారి ఏం జరిగిందో తెలుసా, ఒక విజయదశమికి రామచంద్ర ప్రభు అక్కడికి వచ్చాడు. అమ్మవారిని 1000 తామర పువ్వులతో పూజించాలనుకున్నాడు. ఒక తామర పువ్వు కాదు, ఈ దేవీ భాగవతంలో కూడా ఉంటుంది మనకి సహస్ర కమలాలు. ఒక్కొక్క తామర పువ్వు 1000 శ్రేకులు కలిగినవి, సహస్ర కమలములు సహస్రార కమలములు పైగా. ఈ 1000 రేకుల తామర పువ్వులు హిమాలయ పర్వతాల్లో ఉంటాయి, సౌగంధిక పుష్పాలు అంటారు వాటిని. ఆ సౌగంధిక పుష్పాలతోటి అర్చన చెయ్యాలనుకున్నాడు. నారద మహర్షిని బ్రహ్మగా పిలిచాడు. నారద, అమ్మవారికి రామేశ్వరంలో నేను సహస్రార కమలాలు సహస్రములతో అర్చన చేద్దాం అనుకుంటున్నాను. ఈ పువ్వులు సువాసనతో కూడిన పువ్వులు, ఈ పువ్వులు ఎక్కడి నుంచి తెప్పించమంటావంటే హనుమంతుడికి చెబితే హనుమంతుడు వెళ్ళి గంధమాదన పర్వతం దగ్గర సౌగంధిక పుష్పాలు తెస్తాడన్నాడు. దాంతో హనుమంతుడు అప్పటికప్పుడే 1008 ఎప్పుడు కూడా ఉత్తి 1000 పనికిరావు, 1008 పువ్వులు తెచ్చాడు. నారదుడు సంకల్పం చెప్పి అమ్మవారి పూజ చేయించాడు రాముడి చేత. అపూర్వంగా జరిగిందిలేండి పూజ కూడా. ఆ పూజ అయ్యాక అప్పుడు లలితా సహస్రనామాలతోటి అర్చన జరగాలి. ఓం శ్రీమాత్రే నమః అనగానే రాముడు నమః అనగానే ఒక పువ్వు అక్కడ పెట్టేవాడు అనమాట. ఈ విధంగా 1008 నామములు 1008 పుష్పాలు పెట్టాలి. పూజ 1006 నామాల వరకు అయ్యింది, ఇంకా 2 నామాలు మిగిలాయి. శ్రీ శివాయే నమః, శ్రీ శివశక్తిక్య రూపిణ్యే నమః, కరెక్ట్గా 2 పువ్వులు తక్కువ వచ్చాయి. దాంతో రాముడికి అనుమానం వచ్చింది, 2 నామాలు ఉన్నాయి ఇంకాను, ఇంకా 2 పువ్వులతో పూజ చేయాలి, ఇక్కడ 2 పువ్వులు తక్కువ వచ్చాయేమిటి అని హనుమంతుడు పిలిచి, హనుమ చపలత్వంతో తొందరపడి లెక్క లేకుండా వచ్చావా అన్నట్ట. అదేమిటి స్వామి, చక్కగా లెక్క పెట్టాను, 1008 ఖచ్చితంగా లెక్క పెట్టి పట్టుకొచ్చానండి అన్నట్ట. మరి పట్టుకొస్తే 2 పువ్వులు ఎందుకు తక్కువ వచ్చాయంటే అదే ఆశ్చర్యంగా ఉంది స్వామి అన్నాడు. హనుమంతుడు ఎప్పుడు లెక్క తప్పడే, చెప్పిన పని సక్రమంగా చేస్తాడు తప్ప చేయకుండా మధ్యలో వదలడు. అందువల్ల రాముడికి ఆయన మీద అవిశ్వాసం ఏమీ లేదు. కానీ ఇప్పుడు పూజ ఆగిపోకూడదు, సంకల్పం చేశాక పువ్వులు తక్కువ వచ్చాయంటే అది నష్టం, అది పూజలో ఒక అపభ్రంశం. ఎలాగా, నారదుడు అన్నాడు 2 నామాలు చదవనా ఆపేనా అన్నట్ట. ఆపేస్తే పూజ మధ్యలో విడిచిపెట్టిన పాపం చుట్టుకుంటుంది, మరి ఆపకపోతే పువ్వులు లేవు. ఆ పువ్వులతో తప్ప ఇంకో పువ్వుతో పూజ చేస్తే సంకల్పంలో ఏమని చెప్పాం, సహస్రార కమలములతో అర్చన చేస్తామని చెప్పి దాని బదులు ఏమందార పువ్వులతో చేస్తే అసత్య దోషం పట్టుకుంటుంది. ఏ రకంగా చూసినా ఇది ప్రమాదం, లేవకూడదు. ఇప్పటికిప్పుడు హనుమంతుడు పువ్వులు తేవడం కుదరదు. అందుకని రాముడు నువ్వు నామం చదివి అన్నాడు. నామం చదివితే పువ్వు సంగతి నేను చూసుకుంటాను అన్నట్టు. ఆయన వెంటనే నారదుడు 2 నామాలు చదివేటప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా, నామాలు చదువుతుంటే రోజు మా అమ్మ కౌసల్య చిన్నప్పటి నుంచి రామ కమలపత్రాక్షక, రాముడంటే తామర పువ్వుల వంటి కళ్ళు కలిగిన వాడు అంటుంది. ఆ తామర పువ్వులు లేకపోతే ఈ తామర పువ్వులు లేవా అని 2 నేత్రాలు తీసి అక్కడ వేసేట వారి దగ్గర. ఒక్క దెబ్బకి ఆ దేవతలు హాహాకారం చేశారు, ఆశ్చర్యపోయారు, పుష్పవర్షం కురిపించారు, అమ్మవారు ప్రత్యక్షమైంది. రామో శ్రీరామో లలితాంబిక మన ఇద్దరం ఒకటేనాయన,
నేనే కావాలని రెండు పుష్పాలను అదృశ్యం చేశాను, నువ్వు ఏమవుతావో చూద్దాం అనుకున్నాను, నువ్వు ఏమాత్రం చెంకకుండా భక్తితో నీ నేత్ర పుష్పాలు ఇచ్చావు, నయన పుష్పాలు ఈ పుష్పాలకు మెచ్చుకున్నాను, భూమండలం ఉన్నంతకాలం నీ నామస్మరణ అందరూ చేసేదరుగాక, నిన్ను అందరూ తలుచుకుంటారు అన్నదాడు. చూసారు ఎంత ఆశ్చర్యకరం, రామచంద్రుడు పువ్వులు లేకపోతే తన కళ్ళు వేశాడు, ఆయన వేశాడని మీరు వేయకండి, ఆయన అంతటి మహానుభావుడు, ఆ స్థాయి వేరు, అమ్మవారు తిరిగి ఆయన నేత్రాలు తిరిగి ఇచ్చింది, అపూర్వమైన భక్తిభావం. రాముడికి లలితాదేవికి తేడా లేదు, అందుకే కాళికాపురాణంలో కానీ దేవీ భాగవతంలో కానీ శ్రీరాము లలితాంబిక అన్నారు. ఆ పూజ జరిగినటువంటి అమ్మవారి స్థలానికి మొన్న మధ్యన యాత్రకి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాను, నాకు మళ్ళీ ఆ దృశ్యం అంతా గుర్తుకొచ్చింది అనమాట. ఒకసారి కళ్ళు చెమర్చాయి, ఆహా, ఈవిడ చూస్తే జగన్మాత, ఆయన చూస్తే జగన్నాయకుడు, ఆయన అర్చన చేయటం, ఆవిడ అందుకోవటం, ఆ స్థలంలో మనం కాసేపు కూర్చోగలుగుతున్నామని. అందుకే ఎప్పుడైనా ఒక్కొక్కప్పుడు మాగొట్టి వాళ్ళతో వస్తే లాభం ఏమిటంటే ఆ స్థలానికి వెళ్ళగానే ఆ ఉపాసనా బలం తెలుస్తుంది మీకు కూడా, మన జన్మ ధన్యమవుతుంది. ఆ సమయంలో ఆ కథ వింటే ఏదో తెలియని ఒక అవ్యక్త ఆనందం కూడా కలుగుతుంది, తన్మయత్వం పొందుతాం. ఒక్కసారి మనం అమ్మలో లీనమైపోతాం అనమాట, అమ్మే మనమైపోతాం, అది తన్మయత్వం అంటే ఆవిడే మనమైపోతాం. రాముడు పూజించిన జగన్మాత, రామేశ్వరంలో ఉన్న జగన్మాత అంటే శ్రీరామచంద్రుడు సీతాసమేతంగా ప్రతిష్ఠించిన అపూర్వ జ్యోతిర్లింగం. దక్షిణాదిలో మనకి రెండే రెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి, ఒకటి తమిళనాడులో ఉంది, మన అదృష్టం ఒకటి ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలంలో ఉంది, సరే తెలుగు వాళ్ళది ఒకటి తమిళులకు ఒకటి ఉన్నది, ఇంకా మిగతావన్నీ ఉత్తర భారత్లో ఉండిపోయాయి. ఉన్న వాటిని మనం అప్పుడప్పుడన్నా దర్శనం చేసుకుని తరించాలి. అందులో ఇలాంటి 40 రోజుల ప్రవచనం అయ్యాక కనుక శ్రీశైలం వెళ్ళి జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకుంటే దాని ఫలితం కింతింత అని చెప్పడానికి వీల్లేదు, సందేహం లేకుండా ప్రభావం పొందుతారు మీరు. యాత్రల్లో దాని గురించినటువంటి విశిష్టత చెప్పారు. శ్రీశైలంలో ఆంజనేయ స్వామి వారు ఒక ఆయన ఉన్నారు, తెలుసా మీకు ఎక్కడున్నారో చెప్పండి, మీరు పాతాళ గంగకేసి వెడుతూ ఉంటే అక్కడ కనపడతాడు హనుమంతుడు. పాతాళ గంగ కోసం వెడుతున్నప్పుడు ఎడం వైపున కనపడతాడు రోడ్డు మీద. ఆ హనుమంతుడి దర్శనం సామాన్యమైంది కాదు, ఆయన స్వయంగా రాముడిని భుజం మీద తీసుకొచ్చి అక్కడ రాముడి చేత కూడా లింగ ప్రతిష్ఠ చేయించాడు. పూజలు చేసే ఆర్తి తీర శ్రీరాముడి తావునను. రాముడు అరణ్యవాసం నుంచి తిరిగి వస్తే ఇక్కడ లింగ ప్రతిష్ఠ చేస్తానన్నాడు. స్వయంగా రామచంద్రుడు సీతాదేవితో కలిసి సీతారామేశ్వర లింగ ప్రతిష్ఠ చేశాడు. ఆ లింగ ప్రతిష్ఠకి హనుమంతుడు సాయం చేశాడు, అందుకని హనుమంతుడిని అక్కడ విగ్రహ రూపంలో ప్రతిష్ఠించి రాముడు కూడా పూజించాడు అని మనకి శివపురాణం చెబుతున్నది. ఆ హనుమంతుడు పాతాళ గంగకు వెళ్ళే చోట ఉంటాడనమాట. శ్రీశైలం వెళ్ళినప్పుడు తప్పక చూడండి, కరివెల సత్రం పక్క నుంచి వెళితే కొద్ది దూరం వెళితే చాలు మీకు కనబడుతుంది ఆ ఆంజనేయుడి యొక్క విగ్రహం అనమాట, అపూర్వ విగ్రహం. ఎందుకు చెబుతున్నానంటే ఈ హనుమంతుడు రోజు ఆ రామేశ్వరం వెళ్ళి సంధ్యావందనం పూర్తయ్యాక పార్వతీ పరమేశ్వరుల్ని పూజించేవాడు. అలాగే ఈ తోకతో వెళ్లాడుతున్నటువంటి శనిగారిని ఈడ్చుకుంటూ వచ్చి ఆయన పూజలన్నీ చేసుకున్నాడు. చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి జామని వెళ్ళాడు. దాంతోపాటుగా ఈ ఏడిదించాలి కదా, సరయూ నదిలో మునిగాడు, గంగలో మునిగాడు. ఈ పోటీకి ఆయన గంధమాధన పర్వతానికి వెళ్ళడంలా కనిపించిన చోటలా ఢామ్ ఢామ్ అని ఈయన ఉంచడం, కొండలకు బాధడం, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా జపం చేసుకుంటూ స్నానాలు చేసుకుంటూ మళ్ళీ సాయంత్ర సమయంలో మళ్ళీ సేతువు దగ్గరకు వచ్చి మళ్ళీ సేతువులో మునిగి అక్కడ ఒక సంధ్యావందనం చేసుకుని ఇక చీకటి పడుతూ ఉండగా యథాప్రకారంగా గంధమాధన పర్వతానికి వచ్చాడు. వచ్చి మళ్ళీ పెద్ద శబ్దంతో బండరాయి మీద కూర్చున్నాడు. ఆ కూర్చోడలు ఏమైంది, ఈయన తోకేమో బండరాయి మీద పడింది, దాని మీద ఈయన కూర్చున్నాడు, తోకతోటేమో శనిగారు ఉన్నారు, శనిగారి మీద ఈయన కూర్చున్నాడు. ఇక అయిపోయింది ఆయన పూర్తి పని. అలా కూర్చోగానే కింద నుంచి బాబోయ్ బాబోయ్ అనే మాటలు వినబడ్డాయి, రక్షించండి అని. అయ్యి బాబోయ్, ఎవరో పాపం మురుగుతున్నారు పెద్దలు అని ఈయన వెంటనే కొంచెం పృష్ఠభాగం తీసి ఆ తోక బయటికి తీస్తే వెనక్కి చూస్తే తోకకి వెళ్ళాడుతున్నటువంటి శనిగారు మూతి వంగిపోయి దంతాలు బయటకు వచ్చి శరీరం చిన్నాభిన్నమైపోయి మహాబాధతో కనబడ్డాట. అయ్యో శని, నువ్వా, ఎప్పుడొచ్చావు, నా తోకని ఎందుకు పట్టుకున్నావు అన్నట్ట. నేను పట్టుకోవాలి అదే నన్ను పట్టుకుంది అన్నాడే. సంసార బంధం అంటే ఇదే, చాలా గొప్ప గొప్ప కథ అండి అసలు ఇది, అపూర్వమైన బంధం. నేను పట్టుకోవాలి అదే పట్టుకుంది అన్నట్ట. పూర్వకాలంలో ఈ వరదలు వచ్చేవి గోదావరికి కదా, ఆ గోదావరికి వరదలు వచ్చేటప్పుడు అందులో పెద్ద పెద్ద చెట్లు కూడా కొట్టుకొచ్చేస్తాయి.
ఆ చెట్లు కొట్టుకొస్తూ ఉంటే పల్లె వాళ్ళు ఏం చేసేవారు, ప్రాణాలకి తెగించి ఆ వరదల్లో వెళ్ళి ఆ చెట్లని ఒడ్డుకు ఇడ్చుకొచ్చి వాటిని అమ్ముకుని బతికేవారు. ఈ చెట్టు ఇడ్చుకురావడానికి వీళ్ళు ఏం చేస్తారంటే నడుముకు మంచి మోకు కట్టుకుని ఈ మోకు తీసుకెళ్ళి ఆ చెట్టుకు కట్టి వీడు ఒడ్డుకు ఎదుగొచ్చేస్తాడు. ఇప్పుడు ఈ తాడుతోటి నీళ్ళలోంచి లాగేస్తే చెట్టు చాలా సులభంగా వచ్చేస్తుంది. ఓసారి గోదావరికి పెద్ద వరద వచ్చింది, పెద్ద పెద్ద చెట్లు కొట్టుకొస్తున్నాయి. ఈ ఈదుకుంటూ వెళ్ళే వాళ్ళు నడువుకు మోకులు కట్టుకెళ్ళి ఆ చెట్లను పీక్కొస్తున్నారు. అందులో ఒకడికి ఒక పెద్ద గంధం చెట్టు దొరికింది అదృష్టవశాత్తు. ఇక నా జాతకం బాగుపడిపోయిందని అనుకున్నాడు వీడు. ఆ గంధం చెట్టు దగ్గరికి వెళ్ళగానే ఆ గంధం చెట్టు మీద పెద్ద గొంగళి, చలికాలంలో కప్పుకుంటారు చూసారా ఆ గొంగళి కనపడింది. చెట్టుతో పాటు గొంగళి కూడా ఉందిరా, రగ్గు. ఈ రగ్గు కప్పుకుంటే హాయిగా చలికాలం అంతా హాయిగా వెళ్ళిపోతుంది, కొనుక్కోక్కర్ లేకుండా అనుకున్నాడు. ఆ రగ్గు దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకున్నాడు. తీరా చూస్తే అది రగ్గు కాదు కర్మ, ఎలుగుబంటి. ఆ ఎలుగుబంటి వర్షంలో కొట్టుకుపోయి పాప వరదలోకి వచ్చేసి కంగారులో చూస్తే దానికి ఒక చెట్టు కనపడింది, చెట్టు మీద కూర్చుంది. వీడికి తెలియక ఎలుగుబంటే రగ్గు అనుకున్నాడు, గొంగళి అలాగే ఉంటుంది కదా. ఆ ఎలుగుబంటి కంగారులో వీడు దాన్ని పట్టుకోగానే లటుక్కుని పట్టేసింది, బల్లూకం పట్టుంటారు అది పట్టిందంటే వదలదు, గట్టిగా పట్టిన అక్కడ మొదలెట్టింది. వీడు కిక్కురు మిక్కురు అంటున్నాడు, మునిగిపోతున్నాడు, చచ్చే స్థితి వచ్చింది. ఈ పక్కన మిగతా వాళ్ళు అన్నారంటే ఈత కొట్టుకుంటూ వచ్చేవాళ్ళు, ఒరే బోడి రగ్గు పోతే పోయిందిరా, గొంగళి కోసం ప్రాణం వదిలేస్తావు దాన్ని వదిలేరా అన్నట్ట. నేను దాన్ని వదిలేసే అది నన్ను వదలలేదు అన్నాడు ఆయన. అదనమాట, అదే సంసారం అంటే ఇదే. సంసారం ఎలుగుబంటి పట్టినట్టు పట్టుకుంటుంది, మనం దాన్ని వదులుదాం అనుకుంటే ఇంకా పట్టుకుంటుంది. మీరు రోజు చూడండి, ఏమయ్యి వాళ్ళు ఏమైనా సరే గురువుగారి ప్రవచనానికి 6:30కి వెళదామన్నాడా, ఆ పోటే పట్టుకుంటుంది ఆవిడ. ఈ పూట వెళ్ళడానికి వీలేదు, మైసూరు బజ్జీదే అంటుంది. ఒత్తప్పుడు ఎప్పుడు మైసూరు బజ్జీది అంది ఆవిడ, ఉసూరు అంటూ బజ్జీ లేదంది ఆవిడ, ఈ పూట బజ్జీ అంటుంది. ఈ సంసారం ఎంత వదిలించుకుందామంటే అంత గట్టిగా పట్టుకుంటుంది. అందులో ముఖ్యంగా తీర్థయాత్రలకు వెళ్ళాలనుకుంటే ఇంకా పట్టుకుంటుందిట. ఎప్పుడు లేని పనులు అప్పుడే వస్తాయి. చూడండి మీరు ఎప్పుడైనా హాయిగా గురువుగారు మీతో గోకర్ణం వద్దాం అనుకుంటే ఈ కర్ణంలో ఎక్కడో పోటు వస్తుంది, ఆసుపత్రికి వెడతాడు, గోకర్ణం లేదు ఇంట్లో కూర్చొని కర్ణమే ఈ గులిమి పీక్కుంటూ కూర్చోడు. ఇలా లేనిపోయినది. నాకు పాపం ఎంతో ఆత్మీయుడైన ఒక శిష్యుడు ఉన్నాడు వరంగల్లో, పాపం మాతో పాటు యాత్రకు వద్దాం అనుకున్నాడు ఆయన. అన్నీ వద్దాం అనుకుంటే వాళ్ళ అబ్బాయి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అమెరికా రాకపోతే కుదరదు అన్నట్ట. ఎంత గొల్లును వాలెట్టేస్తున్నాడంటే గురువుగారు ఇదేం కర్మ అండి, హాయిగా సుఖంగా ఉందామంటే నేను ఇల్లు కొనుక్కున్నాను, గృహప్రవేశానికి రావాలంటాడు మా అబ్బాయి, మాయిదారు గృహప్రవేశం నాకు గృహప్రవేశం అండి అన్నాడు ఆయన. తప్పదేమిటో ఈ బంధాలన్నీ, భగవంతుడి పరీక్ష, అందులోంచి నెగ్గాలి. సంసార బంధం నుంచి మాయ నుంచి ఎంత బయటపడదామన్నా ఎప్పటికప్పుడు ఇంకా గట్టిగా పట్టుకుంటుంది. ఎలాగైనా అందులోంచి బయటపడాలంటే ఒకటే మార్గం, నువ్వు బయటపడకపోయినా బయటపడాలని ప్రయత్నం చేయకపోయినా కేవలం పురాణము శ్రద్ధగా వింటే మాత్రం ఇది నేనేమి చేయదు అన్నాడు సంసారం. తామరాకు మీద నీటి బొట్టులో ఉంటావు అన్నాడు వ్యాసుల వారు. ఏమన్నారు, తామరాకు మీద నీటి బొట్టు వేశారు, ఆ నీటి బొట్టు తామరాకుని అంటారు. అలాగే సంసారంలో నువ్వు ఉన్నా నీకు ఎన్ని కష్టాలు వచ్చినా నిత్యం పురాణ శ్రవణం చేస్తే భక్తితో అటువంటి వాణ్ణి ఈ సంసార బంధం పట్టుకోదు, వాడు తామరాకు మీద నీటి బొట్టులాగే ఉంటాడు. శరీరం విడిచిపెట్టాక ఉత్తమ జన్మైనా వస్తుంది లేదా సద్గతులైనా వస్తాయి. అందుకని పురాణం వినండో 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 అని ఎన్ని పురాణాల్లో ఎన్నిసార్లు చెప్పాడండి వ్యాసుదేకంగాను. ఇంకా వేరే ధర్మమే అక్కర్లేదన్నాడు. నువ్వు చేయలేకపోతే నేను ఇది చెయ్యలేదు అది చెయ్యలేదు అని బెంగపెట్టుకోకు. అంటే చేయడం మానమరి కాదు, అవి చెయ్యలేకపోయినా ఇదొక్కటి చెయ్యి కనీసం. కృతాదౌ భగవో ధర్మా కలౌ ధర్మస్తు కేవలం పురాణశ్రవణాదన్యో విద్యతే నా పురోణృణాం. కృతయుగంలో మానవుడు ధరించడానికి అనేక ధర్మములు ఉన్నాయి, కానీ కలియుగంలో ఒక్కే ధర్మము పురాణము వినడము కంటే నరులకు మరొక ధర్మము లేదు. నిత్యం వినండి పురాణం శ్రద్ధతో రండి. ఇవాళ పద్మాకర్ గారు అయిపోతే ఇంకో రేపు రత్నాకర్ గారు చెబుతారు, ఆయన అయ్యాక ఇంకో సుధాకర్ గారు చెబుతారు. వృధా చేయకుండా ఏదో ఒకటి వింటి ఉంటే చాలు, మానవుడు తరించి తీరుతాడు అన్నారు. అందువల్ల వీటిలోంచి బయటపడే ఒకే ఒక్క మార్గం అది. ఈ శనిగారు ఈ విధంగా నన్ను నేను పట్టుకున్నావు, నువ్వు నేను నిన్ను పట్టుకోవడానికి వచ్చాను, కానీ నీ తోక నన్ను పట్టుకుంది, నేను దాన్ని వదిలేసా అది నన్ను వదలడం లేదు అదే నన్ను పట్టుకుంది అన్నట. ఓహో తోకే నిన్ను పట్టుకుందా, నువ్వు తోకను పట్టుకోలేదన్నమాట. ఎప్పుడు వచ్చావని అడిగితే హనుమ మళ్ళీ ఏమి ఎరగనట్టు అడుగుతావు, నీ తోక నా పేక పట్టుకుని మొత్తం కొండలన్నిటినీ కొట్టింది, ఒంటిలో ఎముకలు ఉన్నాయో లేదో తెలియదు, పుత్తూరు వెళ్ళి ఒళ్ళంతా కట్లు కట్టించుకున్నా మళ్ళీ జీవితంలో బాగుపడుతుందో లేదు, ఏ ఆర్థోపెడిక్కు బాగు చేయలేడు స్వామి, నా శరీరం ఇలా అయిపోయింది నేను ఇంకా బతుకుతానో లేదో అన్నట్ట అని గొల్లును గోలబెట్టి ఏడిస్తే ఇంతలో శనిగారి భార్య పరుగు పరుగున వచ్చి పతిభిక్షామ్మ మమ దేహి
నా ప్రతిభిక్షణకి హనుమా అని నీ నామాన్ని జపిస్తున్నానంది. ఆయన జాలిపడి ఈయన గురుపుత్రుడు, ఈశ్వర అనుగ్రహంతో గ్రహం అయ్యాడు, అందుకే నేను ఆగ్రహించను. పైగా అమ్మాయి, నువ్వు అతని ప్రాణం అడుగుతున్నావు, నేను అతన్ని రక్షిస్తాను, కానీ శని నాకు మాట ఇయ్యి అన్నట్ట. అమ్మ అని చెయ్యెత్తి ఇవ్వలేనండి అన్నాడు. ఎందువల్ల? చెయ్యెత్తగలిగితే కదండి నీ చేతిలో చెయ్యేసి మాట ఇవ్వడానికి అన్నాడు ఆయన. అప్పుడు అతని భార్య ఆ చెయ్యెత్త అతని చేతిలో వేయించింది. ఈ మాట ఇస్తున్నావు కాబట్టి నేను రక్షిస్తాను, ఇస్తావా అడిగిన మాట? ఇస్తాను స్వామి, ఇవ్వకపోతే ఎలాగా, నా ఒళ్ళేది నా స్వాధీనంలో లేదుగా అన్నాడు ఈయన. ఈరోజు నుంచి శనివారం నాడు ఆంజనేయుణ్ణి పూజించినటువంటి వాణ్ణి ఎప్పుడూ నేను పీడించను, ఏడిపించను అని మాటిస్తే నీకు యథాస్థితి ఇస్తాను అన్నాడు. తథాస్తు, మాటిచ్చాను, మాట కాదు ఒట్టు పెడుతున్నాను అన్నాడు. ఇప్పుడు నా శరీరం యథాస్థితికి తీసుకురండి అంటే అప్పుడు చెప్పాడు హనుమంతుడు, నువ్వుల నూనె తీసుకురా, నా సింధూరం పట్టుకురా, ఈ రెండు బాగా రంగరించు, నా ఒళ్ళంతా పూసేయి, నీ రోగం పోతుందన్నాడు ఆయన. నెప్పులు ఈయనకి, కానీ నువ్వు ఈ గంధ సింధూరం నాకు పోయి, నీ రోగం పోతుందన్నాడు. వెంటనే ఆయన నువ్వుల నూనెలో కలిపినటువంటి సింధూరం ఆపాదమస్తకం పూశాడు. పుయ్యగానే శరిగారికి శరీరం అంతా యథాస్థితికి వచ్చేసింది ఆశ్చర్యకరంగా. ఆయన తెల్లబోయి ఏమిటన్నట్ట, ఇదే సింధూర మహిమ, నేను సింధూర ప్రియుణ్ణి, సీతాదేవి గారి కోసమని నేను ఒకప్పుడు ఆమె తల్లి మాట విని రామానుగ్రహం కోసం ఆపాదమస్తకం సింధూరం పూయించుకున్నాను, నువ్వుల నూనెలో సింధూరాన్ని కలిపి ఆ లేపనం శనివారం నాడు నా ఒళ్ళంతా పూసిన వాడికి సంపూర్ణమైన ఆరోగ్యం ఇస్తాను నేను, నువ్వు నాకు పూసావు నీకు ఆరోగ్యం ఇచ్చాను, ఇక నువ్వు మాట నిలబెట్టుకోవాలి, గుర్తుపెట్టుకుంటావా అనగానే ఇదిగో నవగ్రహ దేవతలు వింటూ ఉండగా, అష్టదిక్పాలకులు వింటూ ఉండగా నేను మాట ఇస్తున్నాను, ఈరోజు నుంచి శనివారం శనివారం హనుమంతుణ్ణి పూజించేవాడి జోలికి నేను వెళ్ళను, ఏలనాటి శని పట్టుకోవాల్సి వస్తే కొంచెం కష్టంతో వదిలేస్తాను, ఎందుకంటే శాస్త్ర ప్రకారం ఎంతో కొంత కష్టం ఇవ్వకపోతే అది గ్రహాలకే ద్రోహం అవుతుంది కనుక, నా పదవికి ద్రోహం అవుతుంది కనుక, వాడికి మొత్తం ఆస్తి పోవలసి వస్తే ఓ 1000 2000 పోతాయి, పరుసు పోతుంది, వాడు మళ్ళీ హాయిగా ఉంటాడు. వాడికి ప్రాణం పోవలసి వస్తే ఓ చిన్న యాక్సిడెంట్ అయ్యి కొంచెం కాలు ఫ్రాక్చర్ అయ్యి మళ్ళీ సెట్ అయిపోతాడు. ఈ విధంగా ప్రతి వాడికి భయంకరమైన పీడ లేకుండా అనుగ్రహిస్తున్నాను అని ఆ క్షణమే హనుమంతుడికి మాట ఇచ్చి తానే తొలి పూజ చేశాడు. ఆ హనుమంతుడికి ఎదురుగుండా తానే దగ్గరుండి గంధ సింధూరంతో పూజించాడు. మందవారేతు సంప్రాప్తే హనుమంతం ప్రపూజయేతు సర్వేష్వపిచ వారేషు మందవారః ప్రశస్యతే హనుమజ్జన్మనోహేతో తస్య ప్రాశస్త్యముచ్యతే తస్మాత్ తస్మిన్ కృతా పూజ సర్వకామ ఫలప్రద. శనివారం రాగానే హనుమంతం ప్రపూజేత, హనుమంతుడిని పూజించి తేరండి అంటున్నాడు. అందుకే వాడు వీడని తేడా లేకుండా శనివారం వచ్చిందా ఎక్కడో ఒక చోట ఏదో ఒక చోట ఆలయానికి వెళ్ళండి, లేదా ఇంటిలో అయినా హనుమంతుడిని పెట్టుకుని శ్రద్ధతో పూజించండి. అన్ని వారాలలోకి మందవారం చాలా గొప్పది. కారణం ఏమిటి? హనుమజ్జన్మనోహేతో, హనుమంతుడు ఆ రోజే పుట్టాడు, పైగా హనుమంతుడికి శని వాగ్దానం చేశాడు. ఆ రోజే శని విరిగిన తన అవయవాలన్నీ హనుమంతుణ్ణి పూజించడం ద్వారా బాగు చేసుకున్నాడు. ఇన్ని కారణాల చేత శనివారం హనుమంతుడికి అత్యంత ప్రీతిపాత్రమయ్యింది. ఆయన పూజ చెయ్యాలి, సర్వకామ ఫలప్రద, అన్ని కోరికలు తీస్తుంది, ఆ కోరిక ఈ కోరిక కాదు. ఎలా చెయ్యాలో శనిగారే చెప్పేశాడు, నేను చెప్పిన ఈ నియమాన్ని మీరు పాటించండి, సతతం మందవారేతు, ఎప్పుడైనా శనివారం రాగానే హనుమంతుణ్ణి భజించండి, మీకు పరాక్రమం ఇస్తాను. ఆ పూజా విధానం నేను చెబుతున్నాను, సూర్యోదయ సమయానికి ముందు లేవండి, ఆ రోజు మాత్రం శనివారం నాడు సూర్యోదయ సమయానికల్లా స్నానం అయి తీరాలి, ఆ తర్వాత మంచి బట్టలు కట్టుకోండి, ఉతికిన బట్టలు, పాత బట్టలు కట్టుకోకూడదు, కుళ్ళి బట్టలు కట్టుకోకూడదు, రాత్రికి ముందే ఆరేసుకుని ఉదయం ఆ బట్టలు కట్టుకుని ఆ తర్వాత హనుమంతుడికి ప్రీతిగా సింధూరాన్ని పొడుగ్గా నామం పెట్టుకోండి, నువ్వుల నూనె కూడా ముందు రోజు తెచ్చుకోండి, అందులో సింధూరాన్ని లేపనం కింద కలపండి, దాన్ని హనుమంతుడి విగ్రహం ఉంటే పూర్తిగా పుయ్యండి, విగ్రహం మీ దగ్గర లేకపోతేనో గుళ్ళో గడి పూజ చేయించుకోండి,
గుడిలో కూడా కుదరకపోతే తమలపాకుల మీద ఈ గంధ సింధూరంతో శ్రీరామాన్ని రాసి 108 కానీ 1000 కానీ తమలపాకులతో హనుమంతుడిని అర్చించి కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత ఆయనకి తప్పక అరటిపండు మాత్రం శనివారం నాడు నైవేద్యం పెట్టవలసిందే. కదలీ ఫలం నివేదయేత్, అది నియమం. ఆ పండు కొంచెమైనా తినాలి తను. అందుకనే పచ్చిపండు నైవేద్యం పెట్టకూడదని ఎందుకన్నారంటే పెట్టిన తర్వాత దాన్ని తినాలి వీడు. మంచి చక్కెర కిళ్ళు కూడా బాగా దొరుకుతాయిగా, శుభ్రంగా నైవేద్యం పెట్టి ఆయన ఒకటి మన ఒకటి తిందాం. ఈ విధంగా అనగానే ఆ క్షణమే పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. అక్కడ పార్వతితో పరమేశ్వరుడు చెబుతున్న మాట ఇది, ఇప్పుడు చెప్పేదన్నమాట. ఇది ఉమాసంహితలో కూడా ఉంటుంది. పార్వతి, చూసావా హనుమంతుడి ప్రభావం, ఈ శని నన్ను పీడించి మర్రి త్వరలో దాక్కునేలా చేశాడు. నేను బోళాశంకరుణ్ణి వరం ఇచ్చాను, నేను అతన్ని శిక్షించకూడదు, అందుకే ఈ అవతారంలో శిక్షించాను. శిక్ష కోసం ఇది, రక్షా శిక్ష కూడా ఆయన ఎత్తుకుంటాడు. నా ఆంజనేయుడి అనుగ్రహం అంతా ఇంత కాదు, ఆయన అక్కడున్నాడంటే భువన బ్రహ్మాండాలన్నీ అక్కడ ఉన్నట్టే, ఆయన అనుగ్రహం ఉంటే సకలానుగ్రహం ఉన్నట్టే, ఆయనను ఒక్కసారి ఎలుగెత్తి పిలిస్తే ఆ కోరిక తీరినట్టే. ఈ మహానుభావుణ్ణి శనివారం నాడు ఎలా పూజ చెయ్యాలో శని వింటూ ఉండగా, గ్రహాలు వింటూ ఉండగా చెబుతున్నాను విను అని పార్వతీ శ్రోతగా మహానుభావుడు చెప్పిన మాట. ఈ శ్లోకాలు వరుసగా మూడు ఉంటాయి, ఆ మూడింటి సారాంశం చెబుతాను మీకు. ఆంజనేయం సమభ్యర్చ మందవారేతు పార్వతీ అరుణోదయ వేళాయాం స్నాత్వా నూతన భాండకై బహిర్జలం సమానిత్వా అభిషించేత్సు బుద్ధిమాన్ నారీ భూసుర విట్సోద్రై మార్జయేత్ ప్రతివాసరే. ఆంజనేయుణ్ణి ప్రతి మందవారము అంటే శనివారము పూజించాలి పార్వతి. దానికి నియమం సూర్యోదయ సమయానికి స్నానం చేయండి. శనివారం నాడు హనుమంతుడికి అభిషేకం చేస్తే చాలా సంతోషపడతాడు. అభిషేకం చేయడానికి మంజు సూక్తం అని ఒకటి ఉన్నది, అది సహజంగా అర్చకులందరికీ తెలుస్తుంది. ఒకవేళ మనకి రాకపోతే ఆంజనేయ పాహిమాం ఆంజనేయ రక్షమాం రెండే రెండు నామాలు చెప్పాడు ఆయన. ఎంత సులభం అండి, ఆంజనేయ 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 పాహిమాం ఆంజనేయ 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 రక్షమాం ఆంజనేయ 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 పాహిమాం ఆంజనేయ 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 రక్షమాం. ఎంత సులభం, పార్వతీదేవి వంకతో మనకి ఆయన బోధ చేశాడు. ఈ నామం చాలు. ఆంజనేయ నామెవడు ఆర్తినిట్లు కొలుచును ఆంజనేయ లోకమందు అలరుచుండు నిత్సలున్నని ఒక గొప్ప పద్యం ఉన్నది సమీర కుమార విజయంలో. ఈ నామం అనుకుంటే చాలు ఆయన లోకానికి వెళ్ళినట్టే. ఈ నామంతో హనుమంతుణ్ణి శనివారం నాడు ముందు అభిషేకించండి, గంధ సింధూరం పూసే ముందు అభిషేకించండి. నూతన భాండకై కొత్త పాత్రతో అభిషేకించాలి. రోజు ఆచమనం చేసుకునే పాత్రలు ఉన్నాయిగా, ఆ పాత్ర పనికిరాదట. కుండ తెచ్చుకుని ఒక మట్టి పిడత కొత్తది శుక్రవారం నాడికే తెచ్చుకొని శనివారం నాడు దాంతో నీళ్లు పట్టుకొచ్చి ఆ కొత్త కుండలో నీళ్లతో అభిషేకం చేసినా, లేదా కొత్త రాగి పాత్రతో కానీ, ఇంకా వెండి ఉంటే మరీ మంచిది అనుకోండి, ఆ వెండి మీరు మళ్ళీ వాడుకొచ్చు కావాలంటే, గురువుగారికి ఇచ్చేయాలని పెంగ లేదు. శుభ్రంగా దాంతో అభిషేకం చేయండి. ఏదైనా నూతన భాండంతో చేయండి శనివారం నాడు. ఆ తర్వాత నీళ్లు కూడా ఎక్కడి నుంచి తేవాలి, ఇంట్లో ఉన్న నిలవ నీళ్లు కాకుండా బహిర్జలం సమానిత బయట నీళ్లు తేవాలి. అందుకని రాత్రే తెచ్చి ఇంట్లో పెట్టుకుంటామంటే మంచిది. ఒక్క గంగాజలం అయితే మాత్రం ఎన్నాళ్ళైనా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న అభిషేకానికి మనకు వస్తుంది. తక్కిన నీళ్లు బయట నుంచి ట్యాప్లోంచో చెరువులోంచో పట్టి తెచ్చుకురండి. అలా అభిషేకం చేయొచ్చు. ఎవరు చేయొచ్చు, నారీ స్త్రీలు కూడా చేయొచ్చు. ఇంకా వాళ్ళు వీళ్ళు లేదు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్రాదుడి తేడా లేదు. భగవంతుడికి అంత ఒకటే, కులం లేదు మతం లేదు, ఎవడైనా భక్తితో చేయొచ్చు. మార్జేత్ ప్రతివాసరి విధంగా హనుమంతుడిని ప్రతి శనివారం నాడు మళ్ళీ గుర్తుపెట్టుకోండి. సూర్యోదయానికి ముందు స్నానం చేయాలి, మంచి వస్త్రం కట్టుకోవాలి, తడి వస్త్రం పనికిరాదు, పొడి వస్త్రమే కట్టుకోవాలి. తర్వాత కొత్త చెంబు కానీ పిడత కానీ ఆ దాంతో నీళ్లు తీసుకొచ్చి హనుమంతుడి విగ్రహానికి అభిషేకం చేసి అప్పుడు అది తీర్థంగా తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యవంతుడు, సకల పాప విముక్తి కలిగిన వాడు అవుతాడు. ఆ తరువాత హనుమంతుడికి గంధ సింధూరాన్ని లేపనంగా తయారు చేసిన నువ్వుల నూనెతో దాన్ని పూయండి. అదే గుళ్ళల్లో అయితే స్వయంగా అర్చక స్వామి చేసి పెడతారు మీ గోత్రనామాలతో, అప్పుడు దాన్ని బొట్టుగా పెట్టుకోండి. ఇలా చేస్తే మంచిది. ఒకవేళ ప్రతి శనివారం కుదరకపోతే ఒక 40 రోజులు పెట్టుకోండి. మండలాంతే భవేత్తస్య చింతితార్థం కులేసిన ఒక 40 రోజులు కనుక ఎవడన్నా ఇలా రోజు చేశాడా, ఇక వాడు సాక్షాత్ పరమేశ్వరుడు అయిపోతాడు. అనుకున్నది అయి తీరుతుంది. పిల్లలు పుట్టట్లేదు ఇక వీడికి, డాక్టర్లు తేల్చేశారండి వీడికి పిల్లలు పుట్టరన్నారు, అంతే కదా. అంత భయంకరమైన వంశ,
మండలద్వయ మాత్రేణ వంధ్యా పుత్రవతి భవేత్ అంటే 80 రోజుల పాటు రెండు మండలములు 80 రోజుల పాటు ఇందాక చెప్పినట్టుగా కొత్త పిడతతో నీళ్లతో అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకుని కొంచెం కుంకుమ ఆయనకి రాసి అది మనం బొట్టు పెట్టుకుని ఒక పండు నైవేద్యం పెట్టి తింటే 80 రోజుల తర్వాత గొడ్రాలు కూడా ఇంకా ఆవిడకి గర్భకోశం లేకపోయినా కూడా ఆవిడ పుత్రవతి భవేత సంతానం పొంది తీరుతుందని శివుడు చెప్పాడు. భారతకి చూశాను కూడా నేను. మా పీఠానికి ఒక ఆవిడ బెంగళూరు నుంచి వచ్చేది, 16 ఏళ్ళు అయింది పెళ్ళయి, పిల్లలు పుట్టరని చెప్పేశారు. భర్త గారికి శక్తి లేదట, ఆవిడలోనూ లోపం ఉందట. నిజంగా మా పీఠంలో జరిగింది 2007లో 2010లో బంగారం లాంటి పిల్లాడితో సుఖంగా ఉంటుంది తెలుసు. ఇప్పుడు ఆవిడ అలాంటి వాళ్ళు ఎంతోమందిని మంత్ర ప్రయోగంతో దైవానుగ్రహం వల్ల అనుకున్న కార్యం సిద్ధించేలా చేయగలిగాం. అద్దెలో ఉన్న శక్తి అటువంటిది, నమ్మకంతో చెయ్యాలి. మొత్తం మీద ఏలినాటి శని దోషం పోయి అనేక కార్యాలను సిద్ధింపచేసే అపూర్వమైన శక్తి హనుమత్ కథలో ఉన్నది. ఈ శనివారపు కథ ఇవాళ కథ చాలా గొప్పది. మీరు అదృష్టవంతులు ఇవాళ వినగలిగితే ఇటువంటి వాళ్ళకి రాబోయే శనిదోషాలు ఏమైనా ఉంటే అన్నీ పటాపంచలైపోతాయి. ఇంకెంతకంటే సులభమైన మార్గం మరొకటి లేదు శనిదోష నివారణకు అనమాట. ఇప్పటివరకు మనం 39 రోజుల పాటు కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. ఒక క్షణం కదలకుండా కూర్చుంటే వారు 5 నిమిషాలు మాట్లాడాక అప్పుడు స్వస్తి చెప్పాక లేదు కానీ రేపు మాత్రం 8 గంటలతో కార్యక్రమం పూర్తవుతుంది. రేపు అపూర్వమైన ఘట్టం ఏమిటో తెలుసా? హనుమాన్ చాలీస పుట్టుక. తులసీదాస్ గారి చరిత్ర చాలా ఉన్నాయి. ఇంకా హనుమత్ కథలు అవోహ ఈ జన్మకి అవోనా కవి కానీ చాలా వరకు మనం న్యాయం చేయగలిగాం. రేపు తులసీదాస్ గారి అపూర్వమైన చరిత్ర మీ జీవితం చరితార్థం అవుతుంది. హనుమాన్ చాలీస ఎలా పుట్టింది, దాని మహిమేమిటి, ఇవన్నీ మనం తెలుసుకుందాం. ఆ ఘట్టాలు పూర్తయ్యాక ఈ విడత ఈ మండల దీక్షకి విరమణ చేసి స్వస్తి చెప్పుకుని వెడదాం. ఇప్పుడు వారు మాట్లాడిన తర్వాత అప్పుడు హారతి పుచ్చుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.